సర్వధనాత్మలు వాళ్ళ హస్బెండ్ తాగేలా చేసి చంపింది నువ్వేనా? వాళ్ళ కుటుంబంలో శాంతి లేకుండా చేసేది ఎవరు? సర్వధనాత్మలు. ఎస్, రెండు రూమ్స్ ఉన్నటువంటి హౌస్ నేను చూస్తున్నాను. ఎస్, గతంలో ఎక్కడమ్మా రెండు రూమ్స్ ఉన్న హౌస్ ఏంటమ్మా? మీ ఇల్లే ఎన్ని రూమ్స్ ఉండేమ్మా? మీ ఇంట్లో రెండు రూమ్స్ ఉన్నాయి అవునా? గతంలో మీ హౌస్ లో రెండు రూమ్స్ ఉన్నాయి. నువ్వేనా సర్వధనాత్మలు? వాళ్ళ హస్బెండ్ తాగేలా చేసి చంపింది నువ్వేనా? వాళ్ళ కుటుంబంలో శాంతి లేకుండా చేసేది ఎవరు? సర్వధనాత్మలు. ఎస్, రెండు రూమ్స్ ఉన్నటువంటి హౌస్ నేను చూస్తున్నాను. ఎస్, గతంలో ఎక్కడమ్మా రెండు రూమ్స్ ఉన్న హౌస్ ఏంటమ్మా? మీ ఇల్లే ఎన్ని రూమ్స్ ఉండేమ్మా? మీ ఇంట్లో రెండు రూమ్స్ ఉన్నాయి అవునా? గతంలో మీ హౌస్ లో రెండు రూమ్స్ ఉన్నాయి. ఆ రెండు రూమ్స్ ఉన్నటువంటి హౌస్ లో నాకు ఒక శవం, ఆత్మలో చూసినప్పుడు నాకు శవం నేను చూస్తున్నాను. అదే ఇంట్లో ఎవరో గతంలో చనిపోయారు. మీ భర్త వాళ్ళ చుట్టాలు చనిపోయారు. ఆత్మహత్య ప్రయత్నం కూడా ఇంట్లో గతంలో ఎవరో చేసుకున్నారు. ఊరేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న ఊరేసుకొని ఎవరు చనిపోయారమ్మా? భర్త వల్ల చుట్టాలు. వాంతి రూపంలో రా, బయటికి రా, వాంతి రూపంలో. ఐ టోల్డ్ యూ మొత్తం తిప్పేస్తుంది. ఎస్, మొత్తం కడుపులో వికారం అవుతుంది. బయటికి రా ఫాస్ట్గా. మొత్తం అగ్ని అగ్ని పొట్టలో ఎగజిమ్ముతుంది. మొత్తం ఎగజిమ్ముతుంది, ఎగజిమ్ముతుంది. గొంతు వద్దకు వచ్చింది, గొంతు వద్దకు వచ్చింది. మొత్తం కడుపులో సుడిగుండం, సుడిగుండం. మొత్తం కడుపులో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. దురాత్మలు కాలిపోతున్నా, కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. దగ్గర సంబంధులే మీకు వ్యతిరేకంగా చాతపడిన చేశారు. And because of this demonic oppression, Holy Spirit showing me that she is also sometimes and screaming and behaving differently. Oka sari ame vichitranga pravartistundi, arustu arustu untundi. Em aitundamma, em aitundi? Amavasya vaste inka ekku ayipothundi. Amavasya vaste inka ekku ayitundi. Aa chedama shaktulu ivana attack chestu unnai. కరెక్ట్, నేను చెప్పింది కరెక్టే, కరెక్టే. హోలీ స్పిరిట్ షోయింగ్ మీ సమ్మన్ ఆల్సో లైక్ ఇన్ ద పాస్ట్ వాస్ వాంటింగ్ బ్లడ్ ఆల్సో. ఐ సీ వాంటింగ్ బ్లడ్ ఆల్సో. రక్తం కూడా కక్కున్నారు. yes, ఎవరమ్మా రక్తం కక్కింది? ఎవరు? నేను. మీరే గతంలో రక్తం కూడా కక్కారు. అవును. యేసుక్రీస్తు నామములో, yes, angel is touching you. యేసుక్రీస్తు నామములో వల్లంత మంటలో మంటస్తుందా? ఓ మంటలు, yes, మంటలు వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? ఎందరున్నారు ఈ వంటలో? ఇద్దరున్నారు. రీకరా సుక్రహో మా రాశి అందర. మీ ఇంట్లో ఎవరు నమ్మారు ప్రభుని? Yes, who believed in Jesus in your family? మీరు ఒకరే ప్రభుని నమ్మారు. సాతానుడు దాన్ని ఆధారం చేసుకొని అనేక ట్యూమర్స్ రూపంలోనో క్యాన్సర్ రూపంలోనో దాడి చేస్తాయి. ఈ బిడ్డకు బ్రెస్ట్ క్యాన్సర్ పుట్టించింది ఎవరు? నువ్వే. ఎందుకు? నా తోడు రావాలి. ఓ సైతాన్ అంటుంది నాకు తోడు కావాలంటుంది. బయటకు వచ్చేస్తున్నా. సూసైడ్ ఆత్మ, చావు ఆత్మ, పట్టలో తిరిగే దురాత్మలు, యేసుక్రీస్తు నామంలో, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అగ్ని, పరిశుద్ధాత్మగ్ని, పరిశుద్ధాత్మగ్ని. ద హోలీ స్పిరిట్ టచెస్ దిస్ లేడీ, షీ విల్ క్రై లైక్ ఎ స్మాల్ బేబీ. పరిశుద్ధాత్మ స్త్రీని తాకినప్పుడు ఆమె ఏడుపుతుంది. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అగోని. ఎలా అనిపిస్తుందో
ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉంది. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 2 దిగబకాండము 3వ అధ్యాయము 12వ వచనము. గాడ్ సెడ్ సర్టన్లీ ఐ విల్ బి విత్ యు మోసెస్ అండ్ దిస్ షల్ బి ద సైన్ టు యు దట్ ఇట్ ఇస్ ఐ హూ హావ్ సెంట్ యు వెన్ యు హావ్ బ్రాట్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ యు షల్ వర్షిప్ గాడ్ ఎట్ దిస్ మౌంటైన్. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. నీవు ఈ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరు. నేను He went to take care of the sheep on this mountain. ఈ కొండ మీద గొర్రెల్ని కాయడానికి వెళ్ళాడు. And that is where God appeared to him. అక్కడ దేవుడు అతనికి కనబడ్డాడు. God is saying to Moses. దేవుడు మోషేతో చెప్తున్నాడు. Go into the land of Egypt. ఐగుప్తు దేశానికి వెళ్ళు. And speak to Pharaoh. ఫరతో మాట్లాడు. And you will deliver them from that land. ఆ దేశం నుండి నువ్వు వారిని విడిపిస్తావు. You will take them into promised land. వారిని వాగ్దాన దేశంలోకి నువ్వు నడిపిస్తావు. You will be staying in a promised land. మీరు వాగ్దాన దేశంలో ఉంటారు. That is your future. That is where you, your people will be staying. అక్కడ నువ్వు ప్రజలు ఉంటారు. So God is revealing the future to Moses, his own future and the future of people of Israel. అతని భవిష్యత్తు ఇశ్రాయేలు భవిష్యత్తు దేవుడు భవిష్యత్తుకి బయలుపరుస్తున్నాడు. And he said that there is a proof I'm giving it to you. నీకు ఒక సూచన ఇస్తాను. You are standing alone on this mountain. ఇప్పుడు నువ్వు ఈ కొండ మీద ఒంటరిగా నిలబడుతున్నావు. You are starting your journey alone. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఒంటరిగా నీ ప్రయాణాన్ని ఆరంభిస్తున్నావు. But the time is coming. కానీ సమయం రాబోతుంది. The lakhs of people will be around this mountain. లక్షలాది మంది కొండ చుట్టూ ఉంటారు. You will worship me on this mountain. ఈ కొండ మీద మీరందరూ కలిసి ఆరాధిస్తారు. Ladies and gentlemen. సహోదరులారా. When God is calling you for a blessing, you will be all alone. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదానికి పిలిస్తే నువ్వు మొదట్లో ఒంటరిగానే ఉంటావు. No one will be standing with you. నీతో ఎవరు నిలబడరు. You will have challenges. నీకు సవాళ్లు ఉంటాయి. The people that say they will be standing with you, they will show their back to you. ఇతర నిలబడతామంట వారు వారి వీపడి చూపిస్తారు. The people that say they will do something to you, they will not keep their promises. మీకు ఒకటి చేస్తామని చెప్పిన వారు వారి వాగ్దానాలను నిలబెట్టుకోరు. Don't focus on people. ప్రజల మీద దృష్టి పెట్టకండి. Don't listen to what they say to you. వారు చెప్పేది వినకండి. Don't listen to the lies of the devil. సాతాను మాటలు వినకండి. Don't listen to the lies of the devil. సాతాను మాటలు వినకండి. And God is going to lead you into glorious future. దేవుడు నిన్ను మహిమకరమైన భవిష్యత్తులోకి నడిపిస్తాడు. God is saying to Moses. దేవుడు ఇక్కడ భవిష్యత్తు చెప్తూ ఉన్నాడు. Yes, I understand your struggles. అదో నీ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను. I understand all the difficulties that you have. నీ ఎదుర్కొంటున్న కష్టాలు నేను అర్థం చేసుకోగలను. Yes, you ran from Egypt. అదో ఐగుప్తు నుండి పారిపోయావు. Yes, I'm telling you to go to Egypt. అదో మళ్ళీ నేను ఐగుప్తుకి వెళ్ళమని చెప్తూ You are alone. ఇప్పుడు ఒంటరిగానే ఉన్నావు. But I will be with you. కానీ నేను నీకు తోడే ఉంటాను. There are so many times you are saying like this. చాలా మంది విధంగా చాలా సార్లు అన్నావు. No one is supporting me. ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు. No one is standing with me. ఎవరు నాతో నిలబడడం లేదు. Look at my father, look at my mother. నా తల్లిని చూడు, నా తండ్రిని చూడు. Look at my relatives. నా బంధువులను చూడు. Look at everybody. ప్రతి ఒక్కరిని చూడు. They are standing against me. వారే నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. Ladies and gentlemen. సహోదరు సోదరులారా. If God is with you, you are more than a 1000 army. దేవుడు నీతో ఉంటే నువ్వు 1000 సైన్యాల కంటే చాలా గొప్పగా ఉంటావు. యు విల్ బి మోర్ దాన్ 1 లక్ ఆర్మీ. నువ్వు లక్షల మంది సైనికుల కంటే చాలా బలంగా ఉంటావు. యు విల్ బి మోర్ దాన్ 1 మిలియన్ ఆర్మీ. నువ్వు 10 లక్షల సైన్యాల కంటే చాలా గొప్పగా ఉంటావు. గాడ్ విల్ షో టు యు యువర్ ఫ్యూచర్. దేవుడు నీ భవిష్యత్తు ఏంటో నీకు చూపిస్తాడు. గాడ్ విల్ స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ ద ప్రెసెంట్. దేవుడు ప్రస్తుతంలోనే నీ ప్రయాణాన్ని ఆరంభిస్తాడు. డోంట్ టర్న్ టు ద రైట్. కుడి వైపు తిరగవద్దు. డోంట్ టర్న్ టు ద లెఫ్ట్. ఎడమ వైపు తిరగవద్దు. డోంట్ ఫోకస్ ఆన్ పీపుల్. ప్రజల మీద దృష్టి ఉంచకూడదు. లిసన్ టు హిస్ వాయిస్. ఆయన స్వరాన్ని వినాలి. టేక్ యువర్ స్టాండ్. మీ స్థాయిని మీరు తీసుకోవాలి. గో అండ్ గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ ఎ మైటీ వే. ఎంత దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. Exodus 33 verse 1. దిగబకాలు 33వ అధ్యాయము 1వ వచనము. Then the Lord spoke to Moses, depart, go from here, and you and the people whom you have brought up from the land of Egypt to the land which I swore to Abraham, Isaac and Jacob, saying to your descendants I will be giving it to you. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను,
నీవును నీవు ఐగుప్తు దేశంలో నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇసాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిశ్చితనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. God is saying go from this wilderness. యెరూషలేములో నుండి వెళ్ళిపోవాలి. Yes, I will take you into the land that God, I have promised to your forefathers. దేవుని పితరులకు వాగ్దానం చేసిన దేశంలోకి నిన్ను తీసుకొని వెళ్తాను. He will take you from one blessing to another blessing. ఒక ఆశీర్వాదం నుంచి ఇంకొక ఆశీర్వాదానికి తీసుకొని వెళ్తాడు. God will take you from one position to another position. ఒక స్థానం నుండి ఇంకొక స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. God will be keep on changing you. దేవుడు మారుస్తూ ఉంటాడు. He will be keep on telling you to move forward. అది నిన్ను ముందుకి వెళ్ళమని చెప్తూనే ఉంటాడు. You are having a journey into your future. ఇప్పటి భవిష్యత్తులోకి నువ్వు ప్రయాణిస్తున్నావు. All may be having a terrible future. లోకానికి చాలా భయంకరమైన భవిష్యత్తు ఉండవచ్చు. Wars and terrible wars may be there. భయంకరమైన యుద్ధాలు జరగవచ్చు. And there may be so many attacks that may be coming against you. నీకు వ్యతిరేకంగా అనేక దాడులు రావచ్చు. But God is started a journey into your future. కానీ దేవుడు మీ భవిష్యత్తులోకి ఆయన ప్రయాణాన్ని ఆరంభించాడు. But you must ask the Holy Spirit reveal what is your future to you. కానీ నీ భవిష్యత్తు ఏంటో తెలియజేయమని పరిశుద్ధాత్మని అడగాలి. There are so many believers, they don't know what is their future. అనేక మందికి వారి భవిష్యత్తు ఏంటో తెలియదు. And they only wanted to just stay alone. వారు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. They just want to get married and have a single house. వివాహం చేసుకొని ఒక ఇల్లు పెట్టుకోవాలి అనుకుంటారు. And they just want to have a one dog, one cat in their house. And that is the mentality of the average believer. సాధారణమైన క్రైస్తవునికి ఉన్న మనస్తత్వము అది. God is changing your mentality. దేవుడిని మనసుని మారుస్తాడు. God is having a brain washing program to you. దేవుడిని బ్రెయిన్ వాష్ చేస్తాడు. Yes, God is trying to show you your future. దేవుడిని భవిష్యత్తును నీకు చూపించాలి అనుకుంటున్నాడు. Your prayers will never be compared with the future that God has for you. దేవుడికి నీ కొరకు కలిగి ఉన్న భవిష్యత్తుతో పోలిస్తే నీ ప్రార్థనలో చిన్నది. Your prayers are only focused on your present problems. ప్రార్థనని ప్రస్తుత సమస్యల మీద దృష్టి ఉంచుతుంది. యు ఆర్ ప్రయింగ్, లార్డ్ చేంజ్ మై హస్బెండ్. దేవా నా భర్తని మార్చు. చేంజ్ మై వైఫ్. నా భార్యని మార్చు. చేంజ్ మై చిల్డ్రన్. నా పిల్లల్ని మార్చు. యు ఆర్ ప్రేయర్ is only for present things. ఇప్పుడు ప్రార్థించే విషయాలన్నీ ప్రస్తుత గురించి మాత్రమే ఉంటాయి. But God is saying to you go into the future. దేవుడు నిన్ను భవిష్యత్తులోకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. Start the journey. అక్కడ ప్రయాణాన్ని ఆరంభించు. Go into the future. భవిష్యత్తులోకి నువ్వు వెళ్ళు. And prophesy the future in the present. ప్రస్తుతములోనే భవిష్యత్తును ప్రవచించు. It shall happen to you. అది నీకు జరుగుతుంది. Two, three, four. When you see there are four evil spirits are sitting upon his hand, and because of that he is having a lot of heaviness on the heart. నాలుగు దురాత్మలు అతను గుండె మీద కూర్చోవడం వల్ల ఆ గుండె అంత బరువుగా అనిపిస్తుంది. అవునా? కదలనీయలేదు, గుండె మీద బరువు కనిపించింది. కరెక్టే, నేను చూసేది కరెక్టే. హోలీ స్పిరిట్ షో మీ సిన్ 7 ఇయర్స్ the problem after problem is coming to this person. Yedu samasral nunchi samastharata samasyalu vastune unnai. Yeah, since how long you are having this problem? Ee samasya enta kaalam nunchi undi? 7 years. Yes, I see a 10 lakhs rupees of amount. 10 lakhs rupayalu nenu chestunanu. Yes, are you supposed to receive or are you supposed to pay? Meeru kattala lekapothe meeku raavala? 10 లక్షల అప్పులు ఉన్నాయి. ఎంత ఉంది అప్పు? 10 లక్షలు. 10 లక్షల అప్పు ఉంది. కరెక్ట్ గా 10 లక్షల అప్పు ఉంది. కరెక్టే. Prop your hands and say, yes, when I see you brother in the spirit realm, Holy Spirit showing me something like a hospital report. I'm seeing something like a hospital report. నేను ఒక హాస్పిటల్ రిపోర్ట్ ని చూస్తున్నాను. And Holy Spirit showing me a hospital report and saying that this man needs healing urgently. ఈ వ్యక్తికి స్వస్థత కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. And I see it is like a life and death situation. Holy Spirit showing me that it is like a life and death situation this person is undergoing. ఈ వ్యక్తికి చాలా క్లిష్ట పరిస్థితి ఉంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Yes, what healing that you are looking for? మీరు ఏ స్వస్థత కోసం చూస్తున్నారు? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం ఉంది. Yes, you have a heart problem. Yes, Holy Spirit is saying that this person needs healing urgently. ఈ వ్యక్తికి అర్జెంట్ గా స్వస్థత కావాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. Because when I see in the spirit realm, the Holy Spirit showing me that there are 1, 2, 3, 4.
when I see there are four evil spirits are sitting upon his hand, and because of that he is having a lot of heaviness on the heart. నాలుగు దురాత్మలు అతని గుండె మీద కూర్చోడం వల్ల గుండెంత బరువుగా అనిపిస్తుంది. He is feeling lot of heaviness on the heart. గుండెల గుండె మీద చాలా బరువుగా ఉంటుంది. And also sometimes he feels like as if someone is poking from inside. ఎవరో లోపల నుంచి పొడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. What is happening to you? మీకు ఏం జరుగుతుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? బరువుగా అనిపిస్తుంది. తర్వాత లోపల గుండె నుంచి లోపల నుంచి ఏదో ఇలా పొడుస్తున్నట్టుగాను కూర్చున్నట్టుగాను నొప్పిగా మీకు అనిపిస్తుందా? అలాగే గుండె మీద ఏదో బరువు వేసి పెట్టినట్టుగాను చాలా బరువు అనిపిస్తుంది. అవునా? కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టే, ప్రాఫసీ కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా. సే హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. When I see in the spirit below, brother, I don't know, but I'm reading a name like SHIVA. Only be showing me a name, Shiva, Shiva, Shiva. Shiva ane peru nen chustunanu. When I see in the spirit realm, I'm reading a name, Shiva, Shiva, Shiva. Shiva ane oka peru nen chustunanu. Yes, anyone is a Shiva in your village? I'm seeing in a village. When the Holy Spirit showing me, I'm seeing it's like a, I see 2016. 2016 samvatsaramu. And I see in the spirit realm 2016. 2016 samvatsarani chustunanu. And Holy Spirit showing me, and suddenly I'm going to a village. It's like a, wait, something like a, Ram. Ramnagar ane chustunanu. Yes, when I see in the spirit realm, I'm hearing a name, Ramnagar. Ramnagar. Ramnagar ane chustunanu. Yes, I see a Ramnagar, and Holy Spirit is showing me that yes, there is a problem, that is attack is coming from this person called Shiva. Shiva ane oka vyakti nunchi nenu samasya raavadu nenu chustunanu. And suddenly Holy Spirit is showing me anyone is working in this like a laborer. I'm seeing like a laborer. Atadu oka pani chestadu, kooli pani chestadu. Yes, anyone is working as a laborer? Kooli pani chesela evaru unnaru? Shiva unnadani. Shiva evaru unnaru? Shiva. Shiva evarandi? Pani chestadu na daggara. Mee daggara meetho paadu pani chesetvanti evaru atanu? Shiva. Atani peru Shiva. Atani meetho paadu pani chestadu. Ekkada pani chestadu? లోతుకుంటలో లైక్ లేబర్ గా పనిచేస్తాడా? మిలిటరీలా? కూలీలాగా పనిచేస్తాడు. అతని పేరు శివ. కరెక్టే, నేను చూసింది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. చెప్పండి ఒకటి, వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. I see the Holy Spirit showing me that is where the problem has begun. అట్లా ఆ విధంగా నీకు సమస్యలు ఆరంభమయ్యాయి. I'm seeing heart problem. I'm asking the Holy Spirit. నేను అతనికి హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం చూస్తానే పరిశుద్ధాత్మని అడిగాను. And the Holy Spirit saying, showing me Shiva, Shiva, Shiva. Shiva, Shiva అనే ఒక పేరు చెప్పాడు. It's like he was working with him in one place. ఒక స్థలంలో అతనితో పని చేశాడు. And it's like there is some problem with the Shiva. He was trying to just quarrel with him. శుభవార్త, ఏప్రిల్ మాసం 10వ తారీఖు
ఊజవాళ్ళు నేను స్పెషల్ పర్సన్ అండ్ నేను కండక్ట్ చేస్తున్నానండి. సో గుంటూరు, తెనాలి, విజయవాడ ఏలూరు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. సో మీరు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే శుభవార్త మార్చి 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు సో విజయవాడలో నేను స్పెషల్ పర్సన్ అండ్ కండక్ట్ చేస్తున్నాను. సో మీరు లోతైన ప్రవచనం కోసం చూస్తున్నారా, స్వస్థ కోసం చూస్తున్నారా, విడుదల కోసం చూస్తున్నారా, కొన్ని మంత్రశక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా, చేతన శక్తులు మిమ్మల్ని పీడిస్తున్నాయా, లేక అనేక సమస్యలతో మీరు పీడించబడుతున్నారా, అయినట్లయితే ఈ స్పెషల్ పర్సన్మెంట్లో పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. ఎస్, నేను ప్రవచిస్తున్నాను, రోగాలు ఏమవుతున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, సో బంధకాలు తెగిపోతున్నాయి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే నాకు లోతైన ప్రవచనం కావాలి, స్వస్థ కావాలి, విడుదల కావాలని కోరుకున్నట్లయితే సో దయచేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ ఉంటుంది, 9908020775 నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు తీసుకోండి, ముందస్తు రిజిస్టర్ చేసుకోండి. సో మార్చి సారీ ఏప్రిల్ 10వ తారీఖు నాడు, సో 9వ తారీఖు విజయవాడలో 4 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో అది 9వ తారీఖు ఉగాది మంగళవారం నాడు 4 గంటలకు ఉంటుంది. సో 4 గంటలకు 9 గంటల వరకు ఉంటుంది. సో అలా మీటింగ్ తర్వాత వరకు స్పెషల్ అపాయింట్మెంట్ కావాలన్నా లేదు ప్రత్యేకంగా నెక్స్ట్ రోజు ఏప్రిల్ 10వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు స్పెషల్ పర్సన్ కావిన వాళ్ళు మీరు కాల్ చేయండి. మీ జీవితంలో సమస్య ఉన్నా కానీ పరిశుద్ధాత్మదేవుడు సంతోషిస్తాడు, కార్యాలు జరుగుతాయి, శక్తులు కాలిపోతున్నాయి, దురాత్మ బయటకు వస్తున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తున్నాడు. సో కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అలాగే 9వ తారీఖు అయితే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో అక్కడికి రండి, కానీ స్పెషల్ అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. పరిశుద్ధాత్మడు స్పెషల్ అపాయింట్మెంట్ ద్వారా దర్శిస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఈ వచ్చే శుక్రవారం అనగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుందండి. ఇది ప్రవచన స్వస్థ విడుదల అభిషేక ఉపవాస ప్రార్థన ఉంటుంది, శుక్రవారం సాయంకాలం 5 గంటలకు ఉంటుంది. రండి, మీ కుటుంబంలో రోగాలు ఉన్నాయా, అయితే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అప్పుల సమస్యలు ఉన్నారా, బంధకాలు తెగిపోతున్నాయి. కుటుంబంలో చేతన శక్తులు పనిచేస్తున్నాయా, అయితే ఆ శక్తుల నుంచి విడుదల కలుగుతుంది. ఎస్, మీ కుటుంబంలో గొడవలు ఉన్నాయా, దేవుని చిత్తం కోసం చూస్తున్నారా, రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కార్యం చేయుతున్నాడు. శక్తులు లయమైపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి. సో నేను ప్రవచిస్తున్నాను, అలాగే ప్రేయర్ లైన్ ఉంటుంది. ఎస్, కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వాడిని సందర్శిస్తున్నాడు, రోగాలు నయమవుతున్నాయి, దయ్యాలు బయటకు వస్తున్నాయి. సో సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. సో స్థలం బేతల్ టవర్, బాలాజీనగర్ 50 సికింద్రాబాద్, గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేయండి, లొకేషన్ రండి. ఎస్, కుటుంబాలుగా రండి, రోగులు తీసుకురండి. ఈ ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు జనాలతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ వచ్చే ఆదివారం అనగా ఏప్రిల్ 7వ తారీఖు నాడు బేతల్ టవర్లో 2 అభిషేక ఆరాధనలు ఉన్నాయండి. సో ఆదివారం ఉదయం 9 గంటలకు ఉదయపు అభిషేక ఆరాధన ఉంటుంది, సాయంకాలం 5 గంటలకు అభిషేక ఆరాధన ఉంటుంది. ఈ రెండు కూడా ప్రవచన స్వస్థ విడుదల అభిషేక ఆరాధనలు. సో ఇది ఓన్లీ ఆచారపరంగా చేసేది కాదు, ఈ అభిషేక ఆరాధనలో ఆత్మతో కూడినటువంటి ఆరాధన ఉంటుంది, లోతైన వాక్య ప్రత్యక్షత ఉంటుంది, అభిషేకం ఉంటుంది, లోతైన ప్రవచనాలు. అయ్యగారు, నిన్న లైవ్లో నేను ఉన్నాను నైట్. నా కుటుంబము 2 సంవత్సరాల నుంచి చేతబడుతూ బాధపడుతున్నాము, నా ఫ్యామిలీ. ఓకే, అయితే మీరు ప్రవచించారు, దేవదూతలు మీ ఇంటికి వస్తున్నాయి, మిమ్మల్ని తాకుతున్నాయని, వామిటింగ్ అవుతాయని చెప్పారు అయ్యగారు. అప్పుడు సడన్ గా నాకు వామిటింగ్ అయింది అయ్యగారు. ప్రతిరోజు నాకు సర్పాలు, చనిపోయిన వారు కళలకు వచ్చేవారు అయ్యగారు. నిన్న నేను ప్రశాంతంగా నిద్రపోయినాను అయ్యగారు. నిన్న నైట్ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, ఏది నిద్ర కానీ, ఏది కూడా డిస్టర్బ్ కాలేదు. సో చక్కగా నిద్రపోయారు, దేవుడు కార్యం చేశాడు. ఈ బిడ్డకు యూట్యూబ్ లైవ్ లో దేవుడు కార్యం చేశాడు. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో. Yes, fire, fire, fire is coming and touching you wherever you are putting your hand. నువ్వు ఎక్కడైతే చేయబెట్టావో అక్కడ దేవుని ఆజ్ఞ తాకుతుంది. మెడనొప్పి ఎక్కువగా ఉండేది, ఏదో తాకినట్టు అయింది, ఫ్రీగా ఏదో తాకినట్టు అయింది, ఫ్రీగా అయింది. ఎన్నాళ్ళ నుంచి మెడనొప్పి ఉంది మీకు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నుంచి మెడనొప్పి, ఈ బిడ్డను విడిచి చనిపోయింది. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో. Yes, fire, fire, fire is coming and touching you wherever you are putting your hand. నువ్వు ఎక్కడైతే చేయబెట్టావో అక్కడ దేవుని ఆజ్ఞ తాకుతుంది. That pain is going, that pain is going. ఆ నొప్పి బయటకు వస్తుంది. In Jesus mighty name, యేసుక్రీస్తు నామములో. I rebuke that pain, I rebuke that pain to leave you. ఆ నొప్పి విడిచిపెట్టమని గద్దిస్తున్నాను. I command that pain to leave you in the name of Jesus. ఆ నొప్పి విడిచిపెట్టమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. In Jesus mighty name, యేసుక్రీస్తు నామములో. Amen. Wherever the pain is there, just stretch your hands and legs.
ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఒకసారి మీ కాళ్ళు చేతులు yes check your check you, check your yes whose pain has gone away ఎవరి నొప్పి పోయింది yes check 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 whose pain మీ పెయిన్ పోయిందండి yes ఎక్కడ మీ నొప్పి ఎక్కడ ఉండేది మెడనొప్పి ఎక్కువగా ఉండేది మెడనొప్పి మీకు ఎక్కువగా ఉండేది ఇప్పుడు మీరు ఇక్కడ చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేసినప్పుడు ఏమైంది ఏదో తాకినట్టు అయింది ఫ్రీ ఏదో తాకినట్టు అయింది ఫ్రీగా అయింది ఇప్పుడు ఒకసారి ఈ తల ఇలా ఇలా అని చూసుకోండి మెడనొప్పి ఉందా లేదు ఎన్నాళ్ళ నుంచి మెడనొప్పి ఉంది మీకు రెండు సంవత్సరాల నుంచి మీకు కంటిన్యూస్ గా మెడనొప్పి ఉంది ఇప్పుడు మీరు చేయి పెట్టుకోగానే ఏదో మిమ్మల్ని టచ్ చేసిన అనిపిస్తుంది ఇప్పుడు మీకు నొప్పి లేదు 2 సంవత్సరాల నుంచి మెడనొప్పి ఈ బిడ్డను విడిచి చెలిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు పేదలో ఏంటంటే స్వేచ్ఛలో ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు 2 సంవత్సరం మెడనొప్పి వెళ్ళిపోయింది చప్పట్లు కొట్టి చేతులు జోడించి గట్టిగా ఉచ్చరించి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అయ్యగారు నిన్న లైవ్ లో నేను ఉన్నాను నైట్ లైవ్ లో మీరు ఉన్నారు ఓకే అయితే మీరు ఒక ప్రవచించారు 32 ఫ్యామిలీస్ చేతబడి శక్తులతో బాధపడుతున్నారని నిన్న యూట్యూబ్ లైవ్ లో ఫేస్బుక్ లో నేను ప్రవచించాను 32 ఫ్యామిలీస్ చేతబడితోటి పీడించబడుతున్న పరిశుద్ధం చెప్పాను నేను లైవ్ లో చెప్పాను అవును అవును అయ్యగారు ఆ 32 ఫ్యామిలీలో నా కుటుంబము 2 సంవత్సరాల నుంచి చేతబడుతూ బాధపడుతున్నాము నా ఫ్యామిలీ ఓకే అయితే మీరు ప్రవచించారు దేవదూతలు మీ ఇంటికి వస్తున్నాయి మిమ్మల్ని తాకుతున్నాయని చెప్పారాయ్ గారు ఆ సమయంలో మీరు చాలా మంది ఏడుస్తారు వామిటింగ్ అవుతాయని చెప్పారాయ్ గారు వామిటింగ్ అవుతారు ఏడుస్తారని చెప్పాను అవును అప్పుడు సడన్ గా నాకు వామిటింగ్ అయింది అయ్య గారు సడన్ గా నిన్న లైవ్ లో వామిటింగ్ అయింది అవునయ్య నేను నిన్న లైవ్ లో 32 మెంబర్స్ కి చేతమ శక్తులు పీడిస్తా ఉన్నాయి సో పరిశుద్ధాత్మ ఆ కుటుంబాలు విడిపిస్తాను సెలవిస్తాను లైవ్ లో చెప్పాను సో ఆ దూతలు వచ్చి మీ కుటుంబాన్ని దర్శిస్తాయి సో దర్శించినప్పుడు మీకు వామిటింగ్ అయ్యవచ్చు ఏడుస్తారు కింద పడిపోతారు సో భయపడదు అని చెప్పాను అప్పుడు అయినప్పుడు మీకు వామిటింగ్ అయింది వామిటింగ్ అయిపోయింది వామిటింగ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది కడుపు అంతా పట్టేసి ఉండే ఫ్రీగా అయింది ప్రతిరోజు నాకు చెడ్డ కళలు సర్పాలు చనిపోయిన వారు కళలకు వచ్చేవారు అయ్య గారు ఈ 2 సంవత్సరాల నుంచి నిన్న నేను ప్రశాంతంగా నిద్రపోయినాను అయ్య గారు నిన్న మీరు ప్రశాంతంగా నిద్రపోయారు మీకు అసలు కళలో పాములు గానీ సర్పాలు గానీ చనిపోయిన వారు ఎవరు రాలేదు అయ్యి 2 సంవత్సరాల నుంచి మీకు కళలు అవి వచ్చేవి కానీ నేను ప్రార్థించిన తర్వాత నిన్న వాంతి చేసుకున్నారు మీకు కడుపు అంతా ఎలా ఉంది ఇప్పుడు ఫ్రీగా ఉంది అయ్య గారు కడుపు అంతా ఫ్రీగా ఉంది ఎసిడిటీ లేదు గ్యాస్ ట్రబుల్ లేదు మంచిగా ఉంది అయ్య గారు మంచిగా ఉంది నైట్ మీకు చక్కగా నిద్ర పట్టింది అండ్ నైట్ మీకు కలలు గానీ పాములు గానీ ఏమీ రాలేదు అయ్య గారు నైట్ ప్రశాంతంగా నిద్ర పట్టింది ప్రతి నైట్ ఎలా ఉండేది మీకు నిద్ర రాదు 12:00 అయ్యేది ఇక నిద్ర పోయినప్పుడు కలలు వచ్చేటి చెడ్డకలు మళ్ళీ లేచేవాడిని వాష్రూమ్కి వెళ్ళొచ్చేవాడిని నిద్ర పట్టేది కాదు నిన్న మీరు ప్రవచించగానే నాకు ఫ్రీ అయింది ఎటువంటి చెడకలు రాలేదు నిద్రపోయాను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ ఎప్పుడు నేను మందిరానికి రావాలని ఆశతో వచ్చాను అయ్య గారు నేను నైట్ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ గానీ ఏది నిద్ర గానీ ఏది కూడా డిస్టర్బ్ కాలేదు సో చక్కగా నిద్రపోయారు దేవుడు కార్యం చేశాడు ఈ బిడ్డకు యూట్యూబ్ లైవ్ లో దేవుడు కార్యం చేశాడు చేతులు జోడించి 2 చేతులు జోడించి గట్టిగా హల్లెలూయా 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 చెప్పండి హల్లెలూయా Yes, God bless you, God bless you. బాగుంది పెయిన్ లేదు నొప్పిని బయటకు లాగుతున్నాడు ఇన్ జీసస్ మైటీ నేమ్ యేసుక్రీస్తు నామములో జస్ట్ వాక్ అమ్మ టీటీ నడిచి చూసుకో జస్ట్ వాక్ నడవండి చెయ్యి వెనకకి తిరగకపోయేదండి ఇప్పుడు తిరుగుతుంది చెయ్యి ఇట్లా వెనకకి ఇలా ఫోల్ చేసే వాళ్ళే కాదు ఇప్పుడు మీ చెయ్యి తిరుగుతుంది
చేయితే ఇప్పుడు ఒకసారి లానుకోండి చూసుకోండి. బాగైందండి. బాగుంది. పెయిన్ లేదు? లేదండి. పెయిన్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పెయిన్ ఉందమ్మా? రెండు మూడు సంవత్సరాలు అండి. రెండు మూడు సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది. ఇప్పుడు మీకు పెయిన్ లేదు, కాళ్ళ కూడా పెయిన్ లేదు? లేదు. లేడీ, టెల్ మీ నౌ వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ యు హావ్. అమ్మనికి ఎలాంటి నొప్పి ఉంది? జాయింట్ పెయిన్స్ అండి. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ దీంట్లో దీంట్లో మొత్తం పెయిన్ ఉంది. సిన్స్ హౌ లాంగ్ యు హావ్ దిస్ పెయిన్? ఎంత కాలం నుంచి ఆ నొప్పి ఉంది? రెండు మూడు సంవత్సరాలు అయిపోయిందండి. రెండు మూడు సంవత్సరాల నుంచి మీకు పెయిన్ ఉంది. Do you believe that God will heal you right now? ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నానండి. Yes, close your eyes. Everyone stretch your hand towards this lady. అందరూ మీ చేతిని ఆమె వైపు చాపండి. Yes, everyone stretch your hand towards this lady. అందరూ మీ చేతిని ఆమె వైపు చాపండి. Power of the Holy Spirit will be coming upon you. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. Every demon that is sitting on the left side, on the left shoulder and on the left leg. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి దురాత్మ, వై కమాండ్ ద డీమన్ టు లీవ్ దిస్ లేడీ రైట్ నౌ. ఇప్పుడు ఆ స్త్రీని విడిచిపెట్టమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ డీమన్ దట్ ఇస్ సిట్టింగ్ ఇన్ దట్ బాడీ, ఆ బాడీలో కూర్చున్న ప్రతి దురాత్మ, ఆన్ ద లెఫ్ట్ లెగ్ అండ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ లో కూర్చున్న ప్రతి దురాత్మ, వై కమాండ్ యు టు కమ్ అవుట్, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రైట్ నౌ, ఇప్పుడే, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరే, యేసుక్రీస్తు నామములో, వై కమాండ్ దోస్ డీమన్స్ టు లీవ్ యు. దే ఆర్ లీవింగ్, దే ఆర్ లీవింగ్, దే ఆర్ లీవింగ్. విడుదల చేస్తున్నాను. ఇన్ జీసస్ మైటీ నేమ్, యేసుక్రీస్తు నామములో, ఐ లే మై హ్యాండ్స్ ఆన్ దిస్ లేడీ, ఎవ్రీ పెయిన్ ఇస్ గోయింగ్ అవుట్. నా చేతిని నేను మీద వేస్తుండగా ప్రతి నొప్పి బయటికి వస్తుంది. ఆన్ ద లెఫ్ట్ షోల్డర్ అండ్ ఆన్ ద లెఫ్ట్ లెగ్, ద పెయిన్ ఇస్ గోయింగ్ అవుట్ రైట్ నౌ. ఎడమ భుజం మీద కూడా, ఎడమ కాళ్ళ నుంచి బయటికి వస్తుంది. ద హోలీ స్పిరిట్ ఇస్ రిమూవింగ్ యువర్ పెయిన్ రైట్ నౌ. పరిశుద్ధాత్మడు ప్రతి నొప్పిని బయటికి లాగుతున్నాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్, యేసుక్రీస్తు నామములో, రిసీవ్ 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 దట్ హీలింగ్. ఇప్పుడు మీ స్వస్థతను పొందుకోండి. Receive your deliverance. విడుదల పొందుకో. In Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. Amen. 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 Clap your hands. Clap your hands. Clap your hands. Clap your hands and say, thank you Jesus. అందరూ చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్య అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Yes, lady, just walk. Just walk. Amma titi nadichu chesukondi. Just walk. 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 Just walk. Yes, one more time. Just walk. Just walk. Check your left leg. Check your left leg and left hand. Edaba kaalu edaba chetinu check chesukondi. Ippudu check chesi ela undamma meeku ippudu? Chei venakaku tiragipoyadandi, ippudu tirugutundi. Chei itla venakaku ila fold chese vaalle kaadu. Ippudu mee chei tirugutundi. చేయితే ఇప్పుడు ఒకసారి లానుకోండి చూసుకోండి. బాగైందండి. బాగుంది. పెయిన్ లేదు? లేదండి. పెయిన్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పెయిన్ ఉందమ్మా? రెండు మూడు సంవత్సరాలు అండి. రెండు మూడు సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది. ఇప్పుడు మీకు పెయిన్ లేదు, కాళ్ళ కూడా పెయిన్ లేదు? లేదు. దేవుడు బిడ్డను స్వస్థపరిచాడు. రెండు చేతులు జోడించి గట్టిగా, చేతులు జోడించి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. Yes, God has healed you. God bless you. God bless you. I see in the spirit world, when I check you in the spirit world, Holy Spirit showing me Malkajgiri area, that area in my spirit. పరిశుద్ధాత్ముడు నాకు మల్కాజ్గిరి ఏరియా చూపిస్తున్నాడు. Anyone is staying in Malkajgiri? Anyone is staying? అన్న, మా అన్న. మీ అన్న? మీ అన్న ఉండేది ఎక్కడ? మల్కాజ్గిరి. మీ అన్న గారు ఉండేది మల్కాజ్గిరి. Holy Spirit saying that someone's age, like a 62, I'm seeing a 62 years of age. నేను ఒక వ్యక్తి యొక్క వయసు 62 సంవత్సరాలని చూస్తున్నాను. Yes, who is having 62 years of age? 62 సంవత్సరాల వయసు ఎవరికి ఉంటుంది? మా అన్నకు. మా అన్న మీ అన్న గారికి 62 ఏజ్ ఉంటుంది. కరెక్టే. ఆస్ గోయింగ్ టు దట్ హౌస్, ఐ సీ ఎ పర్సన్ డ్రంక్ ఆల్కహాల్. ఒక వ్యక్తి ఎక్కువగా తాగుతూ ఉంటాడు. ఇట్స్ ఎ రిలేటివ్.
that comes and goes away. ఎవరో ఒక బంధువు బాగా వచ్చే వ్యక్తి బాగా తాగుతూ ఉంటాడా? అనే మా అన్న. ఎవరండి? మా అన్న. అన్న మీ అన్న? మీ అన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం తాగి అట్లా వస్తా ఉంటాడు. అవునా? తాగి వస్తా ఉంటాడు, మీకు గుమ్మున వాసన వస్తూ ఉంటుంది. అవునండి, కరెక్టేనా? నేను చూసే కరెక్టే. లేడీ, వెన్ ఐ సీ దిస్ ఫోటో అండ్ హోలీ స్పిరిట్ షోయింగ్ మీ దట్ ఐఎమ్ సీయింగ్ ఏ మ్యారేజ్, హోలీ స్పిరిట్ షోయింగ్ మీ దట్ ఎనీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్. హూ ఈస్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్? ఎవరైనా వివాహం కోసం వేచి ఉన్నారా? హూ ఈస్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్? ఎవరైనా పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేయండి. మా అమ్మాయి. మీ అమ్మాయి? మీ అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ కోసం చూస్తుంది. అవునండి, కరెక్టే. మీ అమ్మాయి మ్యారేజ్ కోసం చూస్తుంది, నేను చూస్తాను, కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. చెప్పకూడదు దేవానికి వందనాలు అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా, సే హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. And also show that photo once again. Show that photo. Malli aa photo chupinchu. Because when I see this photo, the Holy Spirit is showing me that for a long time, like your daughter was saying that regarding marriage, now I'm not having interest. I will see future, in the future, maybe after some time. Was she just trying to postpone in the past? ఆమె గతంలోనే కొంతసేపు తర్వాత పెళ్లి చేసుకుంటాను, తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తుందా? ముందు చెప్పిందండి. ముందు అలాగే చెప్పిందండి. నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం సెటిల్ అయిన తర్వాత, కొంచెం జాబ్ వచ్చిన తర్వాత, కొంచెం సంపాదించిన తర్వాత, కొంచెం మనీ పెళ్లికి ఖర్చు చేసిన అమౌంట్ ఉన్నంత వరకు నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పింది. అవునండి. అవునా? బట్ నౌ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ ఫాలో, ఓన్లీ స్పిరిట్ షో మీ దిస్ ఎస్ మంత్ ఆఫ్ MAY. In the spirit realm, Holy Spirit showing me MAY, May. I see a May. పరిశుద్ధాత్మడు నాకు మే మాసాన్ని చూపిస్తున్నాడు. And the Holy Spirit showing me that the month of May is something that belongs to you. మే మాసము మీకు సంబంధించింది. It's a May. It's like anyone's have a birthday, anything in the month of May. మే మాసం లేదా ఎవరైనా పుట్టిన రోజు కానీ ఇదా మా చిన్న అమ్మాయిది. మీ చిన్న అమ్మాయిది ఏముందండి మే మాసంలో? మే మాసం 6. మే 6 నాడు మీ చిన్న అమ్మాయిది పుట్టినరోజు ఉంది. మే మాసంలో మీ అమ్మాయిది పుట్టినరోజు ఉంది. కరెక్టే. ప్రాఫసీ కరే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. చెప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా, సే హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. When I check in the spirit realm, the Holy Spirit is saying that suddenly I'm seeing like I see master's degree. When I check in the spirit realm, I'm seeing a master's degree. Anyone has done masters post graduation PG? PG evaraina chesara? Yes, I see a bachelor degree is over, but I see Holy Spirit showing me that someone is trying to go for PG also, some kind of higher course. ఎక్కువ పెద్ద చదువుల కోసం పీజీ చేయాలి అనుకుంటున్నారా? ఐ సీ హూ హాస్ డన్ డిగ్రీ. ఐ సీ ఎ డిగ్రీ, బ్యాచిలర్ కోర్స్. డిగ్రీ ఎవరు చేశారు? చెప్పిన చిన్న అమ్మాయి. చిన్న అమ్మాయి ఏం చేసిందండి? డిగ్రీ చేసింది. సో ఐ సీ దట్ యువర్ యంగర్ డాటర్ విల్ బి ఆల్సో విల్ బి గోయింగ్ ఫర్ సమ్ హైయర్ స్టడీస్. లైక్ ఐమ్ సీయింగ్ పీజీ కోర్స్. హోలీ స్పిరిట్ షోయింగ్ మీ దట్ షీ విల్ బి గోయింగ్ ఫర్ ఎ పీజీ కోర్స్. మీ చిన్న కూతురు పీజీ కోర్స్ కి వెళ్ళబోతోంది. అండ్ సడన్లీ యాస్ ఐ కమ్ టు యువర్ హౌస్ అండ్ హోలీ స్పిరిట్ షోయింగ్ మీ, ఐ సీ సమ్మన్ ఈస్ హావింగ్ ఏ షుగర్ ప్రాబ్లం. షుగర్ ప్రాబ్లం. ఎవరికైనా షుగర్ సమస్య ఉన్నదా? హూ ఈస్ హావింగ్ ఏ షుగర్ ప్రాబ్లం? ఎవరికి షుగర్ సమస్య ఉంది? మా భర్త. మీకే? మీకేముందండి? షుగర్. షుగర్ మీకే ఉంది? షుగర్ బీపీ. షుగర్ బీపీ ఉంది. అండ్ ఆల్సో డాక్టర్స్ వర్ సజెస్టింగ్ దట్ యు నీడ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ ఇంజెక్షన్, సంథింగ్ లైక్ దట్. మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పారా? యా, సంథింగ్ ఇన్సులిన్, ఏమైనా ఇన్సులిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. అండ్ బికాస్ ఆఫ్ షుగర్ ఐ సీ హోలీ స్పిరిట్ ఇస్ టెలింగ్ మీ టు ప్రే ఫర్ దిస్ పర్సన్. పరిశుద్ధాత్మడు వ్యక్తి కోసం ప్రార్థించమని చెప్తున్నాడు. అండ్ ఐ సీ హోలీ స్పిరిట్ టెలింగ్ మీ దట్ బికాస్ ఆఫ్ షుగర్ దేర్ ఇస్ సంబడి ఆల్సో ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ పేరెంట్స్ ఫ్యామిలీ, నియర్ రిలేటివ్స్, సమ్వన్ డైడ్ బికాస్ ఆఫ్ షుగర్ ఆల్సో. మీ దగ్గర బంధువులు ఎవరో ఒకరు షుగర్ వల్ల చనిపోయారు. ఎస్, ఎనీవన్ డైడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ షుగర్ అండ్
షుగర్ వల్ల ఎవరైనా చనిపోయారు? మా మదర్ అండి. మీ మదర్ చనిపోయారు? ఎలా చనిపోయారండి మీ మదర్? షుగర్ ఎక్కువైపోయి కోమాలో వెళ్ళిపోయారు. షుగర్ ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారు. అవును, కరెక్ట్ అని చెప్పింది. అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టెలింగ్ మీ దట్ సేమ్ థింగ్ దట్ వాట్ హ్యాపెన్ టు యువర్ మదర్ విల్ బి ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ తల్లికి ఏదైతే జరిగిందో అది మీ కుటుంబానికి కూడా జరగబోతుంది. అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టెలింగ్ మీ టు బ్రేక్ దిస్ కర్స్ ఆఫ్ షుగర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఈ షుగర్ అనే శాపాన్ని పరిశుద్ధాత్మ విరగొట్టమని చెప్తున్నాడు. అండ్ ఐ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ ఫర్ నౌ ఐ యామ్ హియరింగ్ ఎ నేమ్ లైక్ షారోన్ సంథింగ్ లైక్ షా. Anyone name starts with letter Shah. ఎవరిదైనా పేరు షా అని మొదలవుతుందా? ఐ సీ ఏ షా మొదలవుతుందా? ఐ సీ ఏ షా షా మీ కుటుంబం సంథింగ్ లైక్ ఏ షా. మీ కుటుంబంలో ఎవరిదైనా పేరు షా తో మొదలవుతుందా? మా అక్క పేరు శోభ. మీ అక్క పేరేంటి? శోభ. శోభ, మీ అక్క పేరు శోభ. ఓకే, when I see you in the spirit realm, lady, holy spirit is saying that favor is going to come to you. మమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు అనుగ్రహము మీకు రాబోతుంది. Holy spirit is saying that favor will be coming to you. అనుగ్రహము మీకు రాబోతుంది. And suddenly as I see in the spirit realm, I'm seeing something like a surgery mark on the stomach. నేను కడుపు మీద సర్జరీ చేసిన మార్క్ ని చూస్తున్నాను. హోలీ స్పిరిట్ షో మీ దేర్ ఇస్ లైక్ ఐ యామ్ సీయింగ్ ఎ స్టిచెస్ మార్క్, సంథింగ్ లైక్ ఎ స్టిచెస్ మార్క్ ఆన్ ద స్టమక్. కడుపు మీద నేను కుట్లని చూస్తున్నాను. Yes, who is having stitches? నాకండి. మీకే ఉంది, మీకు ఏదో సర్జరీ చేసి ఇక్కడ స్టిచింగ్ పెట్టినటువంటి కుట్టినటువంటి మార్క్స్ కూడా ఏదో స్ట్రెయిట్ గా ఉంది. మీకే ఉంది, కరెక్టే, నేను చూసేది కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలని చెప్పండి. Shout say hallelujah. Say hallelujah. Say hallelujah. Say hallelujah. Yes, and because of this stitching, Holy Spirit is showing me that, lady, I'm seeing that you have pains all over your body, especially I'm seeing in the stomach. Holy Spirit is showing me that your pain that is coming repeatedly in the stomach. ఆ కుట్ల వల్ల మీకు నొప్పి ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటుంది. అవునమ్మా, పెయిన్ వస్తుంది. అండ్ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ ఫలం, హోలీ స్పిరిట్ ఇస్ షోయింగ్ మీ ఇట్స్ లైక్ ఏ 2008. ఐ సీ ఇన్ ద స్పిరిట్ ఫలం 2008. When I see in the spirit realm, Holy Spirit show me 2008. 2008వ సంవత్సరాన్ని పరిశుద్ధాత్మడు నాకు చూపిస్తున్నాడు. In 2008 my spirit is going to a hospital. 2008వ సంవత్సరానికి నా ఆత్మ హాస్పిటల్లో వెళ్తుంది. And I see someone was in hospital and taking a treatment in 2008. 2008 లో హాస్పిటల్లో ఉండి ఎవరో వైద్యం పొందుకుంటున్నారు. Who was receiving treatment? ఎవరో ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. In 2008. 2008వ సంవత్సరంలో మీరే కాల్ సర్జరీ అయింది. అవునా, సర్జరీ అయింది, కాల్ సర్జరీ, మిమ్మల్ని నేను చూస్తున్నాను. అవునా, మీరే హాస్పిటల్ లో సర్జరీ అయింది. సో అండ్ ఐ సీ లేడీ, when I check in the spirit realm, Holy Spirit is saying that there are so many demonic spirits are trying to attack you. అనేక దురాత్మలు మిమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. And there was a time that when you are sleeping on the bed, మీరు పడుకుంటున్నప్పుడు, and I see some evil spirits coming to you. నీ దురాత్మల మీ దగ్గరికి రావడం నేను చూస్తున్నాను. And the evil spirit is sitting on your body. ఆ దురాత్మ మీ శరీరం మీద కూర్చుంటుంది. And the Holy Spirit is showing me that because of heaviness you are finding it very hard to breathe also. ఆ బరువు వల్ల మీకు ఊపిరి పీల్చుకోవడం కూడా కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. And you are thinking that you may not be able to breathe and you may die. మీరు ఊపిరి తీసుకోలేక చనిపోతారేమో అని అనిపిస్తుంది. And sometimes Holy Spirit is showing me that it is happening to you repeatedly. కొన్నిసార్లు అది మీకు తరచుగా వస్తుంది. What is happening to you? అవును బ్రదర్. ఏమైతుందమ్మా మీకు నైట్ టైంలో? మీరు చెప్పినట్టే నాకు శ్వాస రాదు. ఒక్కొక్క రోజు రాదు. ఒక్కోసారి ఏదో మీ చాత్ మీద ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే మీకు ఊపిరి పీల్చడం కష్టంగా అనిపిస్తుంది. సో ఊపిరి పీల్చడం కష్టం అనిపించినప్పుడు మీకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అవునమ్మా, కరెక్టేనా? నేను చెప్పేది కరెక్టే. ఈవెన్ ఐ సీ లాస్ట్ వెయిట్ 2 days ago, Holy Spirit showing me, it's like 2 days ago, you had this problem. 2 రోజుల క్రితం కూడా మీకు సమస్య వచ్చింది. 2 days కితం ఏమైందమ్మా మీకు? అది
మాట రాకుండా మొత్తం శ్వాస ఆగిపోతుంది. మాట రాకుండా మీరు ఏమైనా పిలిచే, యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ సంబడి బట్ యువర్ మౌత్ ఇస్, యువర్ సౌండ్ ఇస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మీరు వేరే వారిని పిలిచే ప్రయత్నం చేశారు కానీ మీ నోటి నుంచి శబ్దము అనేది రావట్లేదు. అవునమ్మా, ఏదో సంథింగ్ ఇట్స్ పుట్టింగ్ వెయిట్ ఆన్ ద నెక్ ఆల్సో. యువర్ ట్రైయింగ్ టు కాల్ ప్లీజ్ హెల్ప్ 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 బట్ యువర్ సౌండ్ ఇస్ నాట్ ఎబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. గొంతు మీద బరువు పెట్టినట్టుగా ఉంది, దాని వల్ల మీకు శబ్దము రావట్లేదు. అది 2 డేస్ కిందం జరిగిందమ్మా, జరిగింది మీ ఇంట్లో పండుకున్నప్పుడు జరిగింది. నేను చెప్పేది కరెక్టే కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా, సే హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా. Yes, when I check in the spiritual, yes, Holy Spirit showing me like a wait, I'm seeing like a someone is having a 60 62. Holy Spirit showing me number 6 and number 2 in the spiritual. పరిశుద్ధాత్మను ఒక ఆత్మలో కొల్ల 62 అనే సంఖ్యను చూపిస్తున్నాడు. When I ask Holy Spirit saying that is someone's age like a 62, I'm seeing a 62 years of age. నేను ఒక వ్యక్తి యొక్క వయసు 62 సంవత్సరాలని చూస్తున్నాను. Yes, who is having 62 years of age? 62 సంవత్సరాల వయసు ఎవరికి ఉంటుంది? మా అన్నకు. మా అన్న. మీ అన్నకి ఎంత ఉంటుందండి ఏజ్? 62. మీ అన్నగారికి 62 ఏజ్ ఉంటుంది. కరెక్టే. Clap your hands and say thank you Jesus. చెప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు అని చెప్పండి. Shout and say hallelujah, say hallelujah, say hallelujah, say hallelujah. And suddenly in the spiritual, Holy Spirit showing me Malkajgiri, Malkajgiri. I see in the spiritual, when I check you in the spiritual, Holy Spirit showing me Malkajgiri area, that area in my spirit. పరిశుద్ధాత్ముడు నాకు మల్కాజ్గిరి ఏరియా చూపిస్తున్నాడు. I'm seeing that area. I'm just wondering why I'm seeing that area in Malkajgiri. ఇప్పుడు మల్కాజ్గిరి ని ఎందుకు చూస్తున్నానో అనుకుంటున్నాను. Anyone is staying in Malkajgiri? Anyone is staying? అన్న. మీ అన్న. మీ అన్న ఉండేది ఎక్కడ? మల్కాజ్గిరి. మీ అన్న గారు ఉండేది మల్కాజ్గిరి. మీ అన్న 62 ఇయర్స్ ఉన్న మీ అన్న ఉండేది మల్కాజ్గిరి. కరెక్టే. నేను చూసేది కరెక్టే. Clap your hands and say thank you Jesus. చెప్పండి కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah, say hallelujah, say hallelujah, hallelujah, say hallelujah, hallelujah. And when I see in the spirit fellow in Malkajgiri, it's like I'm going to one area. It's like my spirit is going to one railway track. I'm seeing a railway track. నేను ఒక రైల్వే ట్రాక్ ని చూస్తున్నాను. And my spirit is going to railway track and I see someone's house near the railway track. ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఒక ఇల్లు ఉంటుంది. Yeah, whose house is near the railway track? రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది. మా అన్నదే. మీ అన్నది మల్కాజ్గిరి లో ఎక్కడ ఉంటుంది? రైల్వే ట్రాక్ దగ్గర దాటిన తర్వాతనే మీ అన్నగారి హౌస్ ఉంటుంది. కరెక్టే. నేను చూసాను కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా. And suddenly my spirit, as I'm prophesying to lady, my spirit is going to suddenly a hospital. Holy Spirit showing me some hospital. It's like I see a Yashoda hospital. I'm seeing a Yashoda hospital. Yashoda hospital nen chustunnanu. And my spirit is going to Yashoda hospital. Nen Yashoda hospital nen chustunnanu. And when I'm going to Yashoda hospital, in the past Holy Spirit showing me that somebody that belongs to you were admitted in Yashoda hospital for some checkup and for some treatment. మీకు సంబంధించిన వారు ఎవరు యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు? Yes, anyone, ఎవరు? మా అన్న వాళ్ళ. థాంక్ యూ జీసస్. మీ అన్న వాళ్ళ మామయ్య ఎక్కడ ఎక్కడ అడ్మిట్ అయ్యాడు? యశోద హాస్పిటల్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. Yes, ladies and gentlemen, so wherever you are, I just welcome you to come and join in this
Facebook Live and YouTube Live, God will be speaking to you wherever you are. Whatever your situation may be, the Lord is in this life and He will speak to you and He will set you free and He will deliver you in the name of the Lord Jesus Christ of Nazareth. Yes, join wherever you are. And today I have a very special topic. Yes, purthiga nishabdam kabothunna paralokam and eppudu enduku ane vishayam gurinchi nenu panchukobothunnanu. So kabatti yes, stotraga ekkada unna gaani yes, vishwasamtho ee live lo join kandi. Parishuddhaatma devudu yes, mimmalni darshinchabothunnadu. Adbhutalu yes, అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎస్ ఎక్కడున్నా కానీ ఎస్ విశ్వాసంతో జాయిన్ కండి. మీరు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను చూడబోతున్నారు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్ కొన్ని నిమిషాలు పడమని ప్రభుని ఆరాధించి కనపడతాము. సో వేరేవర్ యు ఆర్ ఎస్ జాయిన్ జాయిన్ దిస్ లైఫ్. ఎస్ ప్రభుని కనపరుస్తూ ఎస్ కొన్ని నిమిషాలు పాటు ఆరాధిస్తూ ప్రభుడు కనపడుదాం. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ఎస్ మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త మూర్తిదాత, సృష్టికర్త మూర్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము. ఎస్ ఎవరిని చేసే లైవ్ ను మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఎస్ షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు. వాడిని సందర్శించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఓ హల్లెలూయా. ఎస్ ఎక్కడున్నా కానీ ఎస్ విశ్వాసంతో ఈ లైవ్ ను మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఎస్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఎస్ తొందరగా ఇవ్వలేదు. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఎస్ షేర్ చేయండి, షేర్ చేయండి. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు వాడు అద్భుతంగా ఎస్ కార్యం చేయబోతున్నాడు. ఎస్ మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కానీ వాడిని సందర్శించే దేవుడు. ఈ రాత్రి అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాత్రి స్వస్థత జరగబోతున్నాయి. ఈ రాత్రి ఎస్ కార్యం జరుగుతుంది. కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవాయే స్వస్థపరచును, యెహోవాయే స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఎస్ అందరు ఆరాధించండి. ఎస్ యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక్కొక్కరిని సందర్శించబోతున్నాడు. ఎస్ కాబట్టి ఎస్ విశ్వాసంతో ఈ లైవ్లో జాయిన్ కండి. మీ స్థితి, మీ గతి మారబోతుంది. అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సందర్శించే దేవుడు. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్
తండ్రి ఎవరైతే నేను ఆరాధిస్తున్నారు, దోస్ వర్షిప్ యువర్ లార్డ్, లెట్ మిరకల్స్ హ్యాపెన్ టు దెమ్, లెట్ హీలింగ్స్ టేక్ ప్లేస్, లెట్ డీమన్స్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. తండ్రి ఎవరైతే విశ్వాసవతి లైవ్ లో ఎస్ జాయిన్ అవుతున్నారో, నేను ఆరాధిస్తున్నారు, వారికి అద్భుతాలు జరుగును గాక. ఎస్ 2 నిమిషాల పాటు ప్రభువును కనపరచండి. ఎస్ ప్రభువును కనపరచండి. ఎస్ ఆయన ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ విషయంలో కార్యాలు చేయబోతున్నాడు. వాడిని అద్భుతాలు చేసే దేవుడు, వాడిని సందర్శించే దేవుడు, వాడిని విడిపించే దేవుడు, వాడిని స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఇవే చూచుకొను, యెహోవా ఇవే చూచుకొను, సర్వము సమకూచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరు ఆరాధించండి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనత అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఎస్ ప్రభుని ఆరాధించండి. ఎవరైతే ఈ లైవ్లో పాల్గొంటున్నారో ఎస్ దయచేసి ప్రభుని ఆరాధించండి, వాయి నామాన్ని చేయించండి, ఆయన నామాన్ని కనిపించండి, వాడిని స్తుతించండి. వాడిని అద్భుతాలు చేసే దేవుడు, వాడిని ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఎవరైతే ఈ యొక్క లైవ్లో ఎస్ విశ్వాసం దేగిపిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ వాళ్ళ విషయంలో కార్యం చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ స్వస్థ జరగబోతున్నాయి. ఎస్ విశ్వాసంతో విశ్వాసం దిగిపించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ మధ్యలో సంచారం చేయబోతున్నాడు. ఎస్ ఎవరికైతే స్వస్థ కోసం చూస్తున్నారు, ఎస్ మీ ఒంట్లో ఏ సిక్నెస్ ఉన్నా కానీ, ఏ బలహీనత ఉన్నా కానీ, ఏ రోగం ఉన్నా కానీ, నజరేపడి ఏసు క్రీస్తు నామంలో ఆ రోగం నయమైపోతుంది, ఆ సిక్నెస్ విడిచేసి వెళ్ళిపోతుంది, ఆ బలహీనత విడిచేసి వెళ్ళిపోతుంది. ఏ స్వస్థ పొందుకోండి, స్వస్థ పొందుకోండి. ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్వస్థపరుస్తున్నాడు, అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. ఏసు క్రీస్తు నామంలో ఏ శక్తులు కాలిపోతున్నాయి, ఎస్ బంధకాలు తెగిపోతున్నాయి, ఎస్ అంధకార శక్తులు ఎస్ లైవ్ అయిపోతున్నాయి. ప్రభువుని ఆరాధిస్తుండగా ఆ వేరవ దక్షిణమేవి ఆసు వర్షు దలివిగా గాడి స్వింగ్ మిరకల్స్ మయ్యు, గాడి స్వింగ్ మైటి వండర్స్ మయ్యు. రిసీవ్ రిసీవ్ ద అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ఎస్ తండ్రి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని సందర్శించండి, వారి విషయంలో కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి. తండ్రి యేసు క్రీస్తు నామంలో ఎస్ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎస్ విశ్వాసంతో విశ్వాసంతో ఐకిమించండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని కార్యం చేసే దేవుడు, వాడిని అద్భుతాలు చేసే దేవుడు. ఎస్ మీ స్థితిగతి ఏమున్నా కానీ ఎస్ ద లార్డ్ విల్ బి ఎస్ టచింగ్ యూ, ఈ విల్ బి సెటింగ్ యూ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఎస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాస్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. శవరణ దరజు రెకెకెకే షకజా, రవరణ దరజు రెకెకే షుజా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్ థ్యాంక్ యూ జీసస్. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. ఎస్ విశ్వాసంతో
ఎస్ ఈ సమయంలో నేను కొన్ని కాల్స్ తీసుకోబోతున్నాను. సో 1 or 2 కాల్స్ తీసుకుంటాను. సో దయచేసి విశ్వాసంతో కాల్ చేయండి. ఎస్ కొత్త వాళ్ళకి అవకాశం. దయచేసి ఎవరైతే ఇదివరకు కాల్ చేశారో దయచేసి మీరు చేయొద్దు. ఎస్ 1 or 2 కాల్స్ నేను తీసుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అద్భుతంగా వాడిని సందర్శించే దేవుడు, దర్శించే దేవుడు, ఎస్ కార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేయబోతున్నాడు. సో కాబట్టి జస్ట్ 1 or 2 కాల్స్ నేను విశ్వాసం తీసుకోబోతున్నాను. శ్రీలాగా ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఒక్కొక్కరి మీదకి అభిషేకం బలంగా దిగొస్తుందని ప్రవచిస్తున్నాను. సరిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఏ శక్తులు అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఆ శక్తులన్నీ కూడా మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతానని ప్రవచిస్తున్నాను. సరిసీవ్ అని చెప్పండి. ఎస్ మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యాలు చేస్తానని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఎక్కడైతే మీరు నష్టపోయారో ఎస్ గాడ్ విల్ బి ఎస్ విజిటింగ్ యూ ఇన్ ఎ స్పెషల్ వే. ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఎస్ విశ్వాసంతో కాల్ చేయండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, వాయిని సందర్శించే దేవుడు, వాయిని దర్శించే దేవుడు. ఎస్ అద్భుతాలు జరగబోతున్నాయి. ఎస్ మంత్రశక్తులు కాలిపోతున్నాయి. ఎస్ వాట్ ఎవర్ ఈవిల్ స్పిరిట్ ఇస్ అటాకింగ్ యూ, ఎస్ ఇస్ ఇట్ విల్ బి కమింగ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఎస్ అంధకార శక్తులన్నీ కూడా ఎస్ కాలిపోతున్నాయి. ఎస్ విశ్వాసంతో కాల్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆయన సందర్శించబోతున్నాడు, వాడిని విడిపించబోతున్నాడు. ఎస్ ఎవరు 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 ఎస్ ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో ఫేస్బుక్లో చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబంలో కార్యాలు చేస్తానని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఎక్కడైతే నష్టపోయారో, ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో ఆయా విషయాల్లో అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. ఎస్ వారిసీవ్ అని చెప్పండి. హలో ప్రైజ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. ఎస్ మళ్ళా వెళ్ళాలి. హనుమకొండ వరంగల్ నుంచి. ఓకే రైట్. ఎన్నాళ్ళ నుంచి మా లైవ్ చూస్తున్నారండి? ఎన్నాళ్ళ నుంచి మా లైవ్ చూస్తున్నారు? ఓకే రైట్. విశ్వాసం ఉంచుతున్నారా? ఓకే రైట్. ఎస్ మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఎస్ మీ చుట్టూ నాకు శోధన కలిగించేటువంటి ఎస్ దురాత్మ మీ చుట్టూ ఎస్ సంచారం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల తరచు ఎవరికండి శోధన కొంచెం ఆలోచనలో స్థిరంగా లేకపోవడము, శోధన వస్తూ పోవడం నేను చూస్తున్నాను. అందువల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ లేదు. సో ఫోకస్ లేకపోవడం నేను చూస్తున్నాను. ఎవరికి అలా ఉందండి? కొంచెం గట్టిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, లేదంటే మీ కాల్ నేను కట్ చేస్తాను. కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ చేస్తాను. 1 year నుంచి మీరు ఆ స్థితిలో ఉన్నారు. ఓకేనా? రైట్. 1 year నుంచి ఉన్నారు. ఓకే. నెక్స్ట్ నేను ఆత్మలోకంలో గతంలో నేను చెక్ చేసినప్పుడు నాకు సంథింగ్ ఏదో యాక్సిడెంట్ ఆత్మలో చూసినప్పుడు నాకు యాక్సిడెంట్ కనిపిస్తుంది. సో ఏదో బైక్ యాక్సిడెంట్ సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఎస్ కొంచెం ఇంజురీ నేను చూస్తున్నాను. ఎస్ గతంలో ఏదో స్కిడ్ అయిపోయి కొంచెం ఇంజురీ కావడం నేను చూస్తున్నాను. అలా ఎవరికి జరిగిందండి? మిస్ అయింది. కానీ స్కిడ్ అయి పడిపోయారా? స్కిడ్ కావడం నేను చూస్తున్నాను, చెక్ చేసుకోండి. రైట్. తర్వాత బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నాడు. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల ఎస్ నాకు ఎస్ మీరు డిస్టర్బ్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఎస్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎస్ ఆహా ఎవరండి సంథింగ్ లైక్ ఎస్ ఎవరు ఫ్రెండ్ విషయంలో ఏదో ఫ్రెండ్ ఎవరు అమ్మాయిని ప్రేమించడం నేను చూస్తున్నాను. సో ప్రేమించేటువంటి ఫ్రెండ్ విషయంలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఎస్ ఆ ప్రేమ నిలబెట్టాలని చెప్పేసి కొంచెం గతంలో కొంచెం గట్టిగా నిలబడి ప్రయత్నించడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో ఒక ఫ్రెండ్ విషయంలో అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. సో అమ్మాయి వాళ్ళు ఆ యొక్క ఫ్రెండ్ యొక్క ప్రేమ నిలబెట్టాలి అని చెప్పేసి మీరు గతంలో అంతా ఏకమైపోయి సో ఎలాగైనా సరే చేయాలని చెప్పేసి మీరంతా ఏకమయ్యి ఆ విషయంలో కొంచెం పట్టు కలిగి ఉండి ఎస్ ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. ఎప్పుడు చేశారండి ఆ ప్రయత్నం? లాస్ట్ ఇయర్. ఏం చేశారండి? ఏంటండి?
ఫ్రెండ్స్ అందరూ అతని ప్రేమకు మీరు సపోర్ట్ చేశారు, అవునా? ఓకే, రైట్. అలాగే నేను ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు ఎస్ సరిగా నిద్ర బాగా డిస్టర్బ్ ఉండడం నేను చూస్తున్నాను. ఎస్ ఎవరి నిద్ర కొంచెం బాగా డిస్టర్బ్గా ఉంటుందండి, కొంచెం లేటుగా నిద్రపోవడం నేను చూస్తున్నాను. సెల్లిగా పండుకునే ప్రయత్నం చేసినప్పుడు సరిగా నిద్ర పడడం లేదు. సో కొంచెం లేటుగా నిద్రపోవాల్సి వస్తుంది. ఎవరు అలా వెళ్తున్నారండి నిద్ర లేటుగా? మీరు వెళ్తున్నారు, ఓకే, రైట్. మీరే నిద్ర లేట్గా వెళ్తున్నారు. నెక్స్ట్ తర్వాత నైట్ టైంలో పండుకున్న తర్వాత ఎస్ సడన్గా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. ఎస్ నైట్ టైంలో కొంచెం కొన్ని చెడు కళలు, కొన్ని సెక్స్వల్ డ్రీమ్స్ లాంటివి, ఇవి తరచు కళ్ళలోకి రావడము, అవి మీ కళ్ళలోకి రావడం నేను చూస్తున్నాను. అలా తరచు ఎవరికండి ఇలాంటి కొన్ని చెడు కళలు, కొన్ని సెక్స్ డ్రీమ్స్ లాగా కళ్ళలోకి ఎవరికి వస్తున్నాయండి? అవునండి, ఇది నాకే. మీకే వస్తున్నాయి? అవునా, మీకే వస్తున్నాయా? ఓకే, ఓకే, రైట్. అలాగే ఆత్మలో చెక్ చేస్తున్నాం నాకు, ఎస్ నా జీవితంలో ఏమి సాగడం లేదు, ఏం పని చేసినా కానీ ఎక్కడేసిన గొంగల్లాగా ఉంది. ఎస్ మిగతా వాళ్ళు కొంచెం పికప్ అవుతున్నారు అని కొంచెం సడన్గా డిసప్పాయింట్మెంట్లోకి ఒక దురాత్మ మిమ్మల్ని నిల్చాలని నడిపించడం నేను చూస్తున్నాను. సడన్గా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళేది ఎవరు? మీరే డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తున్నారు, ఓకే, రైట్. నేను కొంచెం ఫేస్ నాకు చామంచాయ కలర్, ఆత్మలో కొన్ని చెక్ చేస్తున్నా నాకు కొంచెం ఫేస్ చామంచాయ కలర్ నేను చూస్తున్నాను. ఎస్ ఎవరి ఫేస్ చామంచాయ కలర్లో ఉంటుందండి? చామంచాయ కలర్ అంటే మీడియం కలర్, ఎవరిది మీడియం కలర్ ఇవ్వాలండి? మీ ఫేస్ మీడియం కలర్ ఉంటుంది, అవునా, రైట్. తర్వాత నెక్స్ట్ నేను నెక్స్ట్ ఆత్మలో చెక్ చేస్తున్నా నాకు అక్కడక్కడ మీ యొక్క ఒంటి మీద సంథింగ్ ఏదో కొంచెం ఏదో స్కిన్ ఎలర్జీ లాగా పొక్కుల్లాగా రావడం నేను చూస్తున్నాను. సంథింగ్ లైట్గా మీకు పొక్కుల్లాగా కొంచెం ఎలర్జీ లాగా ఉంది, అవునండి? ఓకే, ఓకే, రైట్, రైట్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు కాల్ చేస్తున్నారా? ఎస్, మీరు ఫస్ట్ టైము. మరి ఈ విషయాలన్నీ నాకెలా తెలుస్తున్నాయండి, ఎవరు ఈ విషయాలు బయలుపరుస్తున్నట్టు? ఇప్పుడు ఈ విషయాలనే మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు లైవ్లో నేను కాల్ తీసుకుంటున్నాను. ఇది యూట్యూబ్ లైవ్లో వస్తుంది, ఫేస్బుక్ లైవ్ వస్తుంది. సో మీ గురించి ఆ విషయాలు నాకు ఎవరు బయలుపరుస్తున్నారు? దేవుడు, ఎస్, ప్రభు బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. ఎస్, నెక్స్ట్ నాకు సంథింగ్ ఏదో బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నా నా కుటుంబం మీద ఏదో సైతాన్ యొక్క అటాక్ నేను చూస్తున్నాను. ఈ అటాక్ వల్ల ఎస్ గతంలో ఎవరో కొంచెం బాగా ఎస్ డిస్టర్బ్ కావడం చూస్తున్నాను. తర్వాత నాకు ఏదో పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, పోలీస్ స్టేషన్ దాకా ఏదో ఎస్ ఇష్యూ వల్ల వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం నేను చూస్తున్నాను. గతంలో ఏదో సంథింగ్ ఏదో ఎవరితో గొడవ వలన ఏదో ఇష్యూ వల్ల పోలీస్ స్టేషన్ నాకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం నేను చూస్తున్నాను. అది గతంలో మీ తమ్ముని ఇష్యూ ఏం జరిగిందండి? గొడవ జరిగినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసి మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ పెట్టి మళ్ళీ ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇష్యూస్ పెద్దగా అవుతాయి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు, అవునండి? ఓకే, రైట్, సరే బ్రదర్, మీరు కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మీరు ఎస్ కొన్ని స్పిరిట్స్ మీ వెనక పడుతున్నాయి, అవి జాబ్ విషయంలో అవి ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో కాబట్టి ఎస్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. రకేసే ఎస్, ఇప్పుడు ఎక్కడున్నా కానీ యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ యొక్క మంటలో ఈ వీటి యొక్క పొట్టలో నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో ఏ శివరి వంటలో ఏ ఈ బిడ్డ వంటలో ఉన్న దురాత్మలన్నీ కూడా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో ఆ దుష్టాత్మల్ని అరుస్తూ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, కాల్ చేస్తున్నాను. ఎస్, ఈ బిడ్డకు జాబ్ రాకుండా ఆటంకం పరిచే ప్రతి దురాత్మ విడిచేసి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డకు జాబ్ రావాలని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో ఆమెన్, 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 ఆమెన్. ఎస్, ఎస్, విశ్వాసంతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆయన కార్యం చేయబోతున్నాడు, ఆయన దర్శించబోతున్నాడు. ఎస్, మళ్ళీ కాల్స్ నేను ఎస్ లాస్ట్లో కానీ ఇంకెప్పుడైనా కానీ తీసుకోవచ్చు. సో కాబట్టి మీరు విశ్వాసంతో ఎస్ కనిపెట్టండి, ఎందుకంటే నేను కాల్స్ తీసుకుంటాను. సో మళ్ళీ మధ్యలో కానీ ఎస్ ఎండింగ్లో కానీ కాల్ తీసుకోవచ్చు. సో కాబట్టి విశ్వాసంతో కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. ఎస్, ఎస్, విశ్వాసంతో రకేసే ఎస్ కామెంట్ సెక్షన్లో ఎస్ ప్రాఫిట్ ప్రాఫెసర్ టైప్ చేయండి.
ఎస్, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఎస్ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. ఆయన సందర్శించబోతున్నాడు, ఎస్ ఆయన ఒక్కొక్కరిని ఆయన విడిపించబోతున్నాడు. రెకెకేషుకు జమరణ ధర జీ రెబికెటికే జే లెకెకేషుకు, ఎస్ ఆత్మలోకం నేను చూస్తాం, నాకు సంథింగ్ లైక్ ఒక పేరు నేను చూస్తున్నాను, ఎస్యూఆర్ఈఎస్హెచ్ ఎస్యూఆర్ఈఎస్హెచ్ అనేటువంటి పేరు నాకు అనిపిస్తుంది ఆత్మలోకంలో. ఎస్, ఎవరు సురేష్, సురేష్ అనే పేరు గల వ్యక్తి నేను ఆత్మలో నేను చూస్తున్నాను. సో మిమ్మల్ని నేను చూస్తాం, నా కొన్ని శక్తులు మిమ్మల్ని వెంటాడడం నేను చూస్తున్నాను. ఎస్ సురేష్, సో అందువల్ల ఎస్ మీరు అనుకున్నాను, ఐఎమ్ సీయింగ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ డిజైర్ టు గో ఫార్వర్డ్ బట్ ఐఎమ్ సీయింగ్ దట్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఎస్, మీరు చాలా కార్యాలు చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక రెండు దుష్టాత్మలు, రెండు దురాత్మలు మీరు ఏ పని చేయకుండా అవి మిమ్మల్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, మీరు లైవ్ చూస్తున్నారు, మీ పేరు ఎస్ సురేష్, సురేష్ అనే గల పేరు వెలగ వ్యక్తి ఎవరు లైవ్ చూస్తున్నారు. ఎస్ సురేష్, ఎస్ మీ చుట్టూ నాకు ఐఎమ్ సీయింగ్ టూ చైన్స్ అరౌండ్ యూ, ఐ సీ టూ చైన్స్ అరౌండ్ యూ. ఎస్, ఐ బ్రేక్ దోస్ టూ చైన్స్ విచ్ ఆర్ వర్కింగ్ అరౌండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఎస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మీ చుట్టూ పనిచేసేటువంటి రెండు సంఖ్యలను నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో నేను తెంచేస్తున్నాను, నేను తెంచి వేస్తున్నాను. ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి, తెగిపోతున్నాయి. సురేష్, సంథింగ్ ఏదో మీకు ఏదో గుడ్ న్యూస్ రావడం నేను చూస్తున్నాను. ఎస్, ఏదో గుడ్ న్యూస్ వస్తుంది, రిసీవ్ చేసుకోండి. ఏదో గుడ్ న్యూస్ వస్తుంది, రిసీవ్ రిసీవ్ చేసుకోండి. ఓ హల్లెలూయా శబరణ దరక జీ రకెకే జూ రక జూ. ఎస్, టైప్ చేయండి ప్రాఫెట్ ప్రొఫెసీ అని టైప్ చేయండి. ఎస్, వేర్ ఎవర్ యు ఆర్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్రాఫెట్ ప్రొఫెసీ. ఎస్, టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎస్, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, ప్రవక్త నాకు ప్రవచనం కావాలి, నాకు స్వస్థత కావాలి, ఎస్ నాకు విడుదల కావాలి, నాకు అభిషేకం కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని సందర్శించబోతున్నాడు, ఎస్ మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఎస్, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓ రెకెకే షుకుజి రెబెనైతే ఎస్ స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఎస్ పరిశుద్ధాత్మలో ఎస్ ఒక లేడీ నేను చూస్తున్నాను. ఎస్, మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఐ సీ విచ్ క్రాఫ్ట్ ఈస్ ట్రైన్ టు అటాక్ దిస్ లేడీ. వెన్ ఐ సీ దిస్ లేడీ యు ఆర్ అండర్ విచ్ క్రాఫ్ట్ అటాక్. ఐ సీ అ విచ్ క్రాఫ్ట్ దట్ ఈస్ ట్రైన్ టు అటాక్ యూ, అండ్ బికాస్ ఆఫ్ దిస్ విచ్ క్రాఫ్ట్ అటాక్ ఐఎమ్ సీయింగ్ ఎస్ యు ఆర్ హ్యావింగ్ ఎస్ డిఫికల్టీ ఆఫ్టర్ డిఫికల్టీ, ఎస్ స్ట్రగుల్ ఆఫ్టర్ స్ట్రగుల్. ఎస్, గాడ్ ఈజ్ అబౌట్ టు టచ్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ. ఎస్ ఎస్, ఒక లేడీ నేను చూస్తున్నాను, మీరు కన్నీరు కారుస్తూ ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని చెప్పేసి మీరు మొరపెడుతున్నారు. కొన్ని విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ మిమ్మల్ని ఎస్ వెంటాడడం నేను చూస్తున్నాను. ఆ చేతబడి శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఓ నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో, ఓ నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో ఆ శక్తులు వెంటాడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అద్భుతంగా వాడిని సందర్శించబోతున్నాడు. ఎస్, ఎక్కడున్నా కానీ ఎస్ రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అద్భుతంగా ఎస్ దర్శించబోతున్నాడు. ఓ హల్లెలూయా హల్లెలూయా. Oh, hallelujah. Shabarana darazu, rebekekeze, shabap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 
పరిశుద్ధాత్మ దేవుడా, ఎస్ ఒక్కొక్కరి మీదకి ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎస్ వారందరి మీదకి, ఎస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. Wherever you are, voice, I command every demonic spirit that is attacking you must leave in the name of the Lord, yes, Jesus Christ of Nazareth. Yes, there are some people are undergoing some witchcraft attack. Yes, Holy Spirit showing me that some people are having a witchcraft attack. Yes, right to now, I command those witchcraft demons to leave in the name of the Lord, yes, Jesus Christ of Nazareth. In the name of the Lord, yes,
ఇస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేతు. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్, వై కమాండ్ ఎవ్రీ డిమానిక్ స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ అగైన్స్ట్ యు, ఎస్ మస్ట్ కమ్ అవుట్. ఎస్, ఏ దుష్టాత్మలు అయితే ఎస్ నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో ఆ దుష్టాత్మలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో ఎస్ విడిచేసి బయటమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ శక్తులన్నీ కూడా ఓ నచ్చినటువంటి ఆ దుష్టాత్మలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నా. ఏ దుష్టాత్మలు అయితే పనిచేస్తున్నాయో ఎస్ ఎవ్రీ విచ్క్రాఫ్ట్ డీమన్, ఎవ్రీ డీమన్ ఆఫ్ సిక్నెస్, ఎవ్రీ డీమన్ జస్ట్ అగ్రి అగ్రి వేర్ ఎవర్ యు ఆర్ జస్ట్ అగ్రి ద హోలీ స్పిరిట్ ఈస్ అబౌట్ టు ఎస్ విజిట్ యూ ఇన్ ఎ స్పెషల్ వే, ఇన్ ఎ మైటీ వే, ఇన్ ఎ గ్లోరియస్ వే, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఎస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. Yes, in the name of the Lord, oh, Jesus Christ of Nazareth. Yes, I command every demon of witchcraft that is attacking you. Yes, mimali. Yes, attack chese prati chetapadi duratmalanni kuda Yesu Christu namamlo, Yesu Christu namamlo, yes, kalipothunayi. Yes, kalipothunayi. Ye dushtatmalu aithe mimali attack chestunayo, iga dushtatmalanni kuda నచ్చినటువంటి యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నా. ఎస్, విడుదల పొందుకోండి, విడుదల పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాయన సందర్శిస్తున్నాడు, వాయన దర్శిస్తున్నాడు. వాయన అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, వాయన విడిపించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు వాడిని సందర్శిస్తున్నాడు, వాడిని విడిపించే దేవుడు. ఎస్, ఎక్కడ లైవ్లో ఉన్నా కానీ ఆయన కార్యాలు చేస్తాడు, వాడిని సందర్శిస్తాడు, వాయన ఎస్ అద్భుతాలు చేయబోతున్నాడు. ఎస్, వేర్ ఎవర్ యు ఆర్ ద మైటీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ యు. రిసీవ్ రిసీవ్ దట్ మైటీ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఎస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఎస్, మిమ్మల్ని పిడించే అంధకార శక్తులు, ఏ దుష్టాత్మ మిమ్మల్ని పిడిస్తున్నాయో ఎస్ ఆ విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి, విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి. ఎవరి ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ, ఎస్, ఎవరి ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. ఏసు క్రీస్తు నామంలో నచ్చినటువంటి ఏసు క్రీస్తు నామంలో ఆ దుష్టాత్మలన్నీ కూడా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం, విడిచేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే నచ్చినటువంటి ఏసు క్రీస్తు నామంలో నచ్చినటువంటి ఏసు క్రీస్తు నామంలో ఎస్ 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 విడిచేసి బయటకు వచ్చేస్తున్నాం. కాలిపోతున్నాయి దుష్టాత్మలు, కాలిపోతున్నాయి మంత్రశక్తులు, విడిచేసి వెళ్ళిపోతున్నాయి. విడుదల పొందుకోండి, విడుదల పొందుకోండి. ఎస్, ఐ సీ సంబడి బై నేమ్ లైక్ REDDY, రెడ్డి రెడ్డి రెడ్డి. యువర్ నేమ్ ఇస్ లైక్ ఎస్ రెడ్డి దట్ యు ఆర్ వాచింగ్ దిస్ లైవ్. ఎస్, యువర్ నేమ్ ఇస్ రెడ్డి. ఎస్, యు ఆర్ డిస్టర్బ్డ్, యువర్ మెంటలీ డిస్టర్బ్డ్. విచ్ క్రాఫ్ట్ ఈస్ అటాకింగ్ యూ అండ్ బికాస్ ఆఫ్ దిస్ విచ్ క్రాఫ్ట్ ఎస్ రెడ్డి, ఐ సీ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్. ఎస్, ఆత్మలోకం నేను చూసినప్పుడు ఎస్ రెడ్డి రెడ్డి అనేటువంటి పేరుగల విగ్రహం నేను చూస్తున్నాను. అందువల్ల ఎస్ కొన్ని విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్, కొన్ని విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ మిమ్మల్ని అటాక్ చేయడం నేను చూస్తున్నాను. ఎస్, అందువల్ల ఎస్ కొన్ని శక్తులు మీకు విరోధంగా పనిచేస్తున్నాయి. సో ఆ శక్తులన్నీ కూడా ఆ పంచేయడం వల్ల మీరు చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ ఉండడం నేను చూస్తున్నాను. ఎస్, మీరు లైవ్ చూస్తున్నారు. ఎస్, మీ పేరు రెడ్డి రెడ్డి రెడ్డి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని సందర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. ఎస్ ఎస్ రెడ్డి, మీ చుట్టూ కొన్ని మంత్రశక్తులు పనిచేస్తున్నాయి. ఎస్ ఎస్ రికేసు, ఓ టైప్ టైప్ టైప్, ఓ ప్రాఫెట్ ప్రాఫెసీ, ఎస్ ప్రాఫెట్, ఎస్ హీలింగ్, ప్రాఫెట్ డెలివరెన్స్, జస్ట్ టైప్ 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 ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎస్, ఐమ్ సీయింగ్ దేర్ ఇస్ సంబడి ఇన్ ద స్పిరిట్ ఫలం లైక్ యువర్ నేమ్ ఇస్ లైక్ GEETHEA, ఓ GEETHEA, గీత గీత గీత, ఐ సీ గీత. ఎస్, గీత. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ attack, yes, I'm seeing money is going away from you. Yes, money is not staying with you. Your name is like a Geeta. Money is not staying with you. Camera set cheyandi. Yes, money is not staying with you in the name of the Lord. Yes, Jesus Christ of Nazareth. Rekeke shuku zabarana tarazi rabakataku suku shabazi. Yes, me per Geeta. Yes, aatmalo konni check chestunna naku. Yes, Geeta. Yes, meeda konni daadulu valla, yes, konni daala valla mimmalni chustunnappudu naku, yes, me కుటుంబాలు కొన్ని నేను ఏ సమస్యలను చూస్తున్నాను. మీ నుంచి మనీ మనీ మనీ, ఎస్, అలాగే మనీ. కెమెరా బ్లర్ వచ్చిపోతుంది, సెట్ చేయండి.
ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు వాయన దర్శించబోతున్నాడు. వాయన అద్భుతాలు చేసే దేవుడు, ఎస్ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు, వాయన సందర్శించే దేవుడు, ఎస్ ఆయన విడిపించే దేవుడు. ఎస్ యేసు క్రీస్తు నామంలో ఎస్ ఎక్కడున్నా కానీ ఎస్ ఆ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఎస్ గీత, ఎస్ మనీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ, ఎస్ మనీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. ఎస్ మీ చుట్టూ మనీ వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. ఆ యొక్క శాపాన్ని, ఆ శక్తులను నచ్చేటువంటి యేసు క్రీస్తు నామంలో నేను కొట్టివేస్తున్నాను. ఆ శక్తులను కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి యేసు క్రీస్తు నామంలో. ఎస్ నచ్చేటువంటి యేసు క్రీస్తులను విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఓ రబరణ దరజీ రెకెకే శబరణ దర జూర్రకే జా కయవరకు శబజీ లెకెకే రబరణ దరజు కంబణ దరకు రెకెజే. ఎస్ మీరు ఎక్కడున్నా కానీ ఎస్ విశ్వాసం దీక్షించండి. ఎస్ ఎస్ దేర్ ఇస్ సంబడి, యువర్ నేమ్ ఇస్ లైక్ ఎస్ ఎన్ఏఆర్ఏ ఎస్ ఐఎంహెచ్ఏ నర్సింహ నర్సింహ సంబడి మై నేమ్ నర్సింహ ఈస్ వాచింగ్ దిస్ లైవ్. యువర్ నేమ్ ఇస్ లైక్ నర్సింహ వాచింగ్ దిస్ లైవ్. ఎస్ మై చెక్ యూ ఇన్ ద స్పిరిట్ అలో. ఎస్ నర్సింహ ఎస్ సమ్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ యూ. ఐ సీ సమ్ సంబడి ఎస్ డైడ్ mysteriously in the past. Your name is like Narsimha. Yes, ఆత్మలోకం నేను చెక్ చేసినప్పుడు నాకు ఎస్ మీ పేరు నర్సింహ అని చూస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్నారు. ఎస్ గతంలో ఎవరో ఎస్ కొంచెం మిస్టీరియస్గా ఎస్ మీరు ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. ఎస్ మీ ఇంట్లో పనిచేసే చేతబడి శక్తులన్నీ కూడా ఎస్ నర్సింహ అవన్నీ కూడా నేను కాల్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామంలో. ఎస్ రాజైనటువంటి యేసు క్రీస్తు నామంలో ఆ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఎస్ కాలిపోతున్నాయి. ఎస్ విడుదల పొందుకోండి. ఎక్కడున్నా కానీ యేసు క్రీస్తు నామంలో విడుదల పొందుకోండి. ఓ రక సూస ఓ టైప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నజరేతు. ఎస్ విశ్వాసంతో కాల్ చేయండి. విశ్వాసంతో టైప్ చేయండి టైప్ చేయండి టైప్ చేయండి. వేర్ ఎవర్ యు ఆర్ ఎస్ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ వలం ఐ సీ దేర్ ఇస్ సంబడి బై నేమ్ లైక్ యు ఆర్ ఎ లేడీ. ఐ సీ యువర్ నేమ్ ఇస్ లైక్ ఎస్ ఓ డబ్ల్యూ ఎం వైఏ SOWMYA సౌమ్య సౌమ్య సౌమ్య. ఎస్ వెన్ ఐ చెక్ ఇన్ ద స్పిరిట్ వలం దెర్ ఇస్ సంబడి బై నేమ్ లైక్ సౌమ్య ఈస్ వాచింగ్ దిస్ లైవ్. ఎస్ సౌమ్య. ఎస్ వెన్ ఐ సీ యూ ఐ సీ లాట్ ఆఫ్ అటాక్స్ అగ్నిస్ట్ యూ. ఊర్రకేకే షుకుజీ ఐమ్ సీయింగ్ మైగ్రైన్ ఆల్సో. వెన్ ఐ చెక్ ఇన్ ద స్పిరిట్ వలం ఐ సీ మైగ్రైన్ హెడేక్ ఆల్సో. Yes, I'm seeing a migraine headache also. Yes, yes, yes. Yes, your name is like Soumya. And also, there is some money that you are supposed to receive. Yes, when I check in the spirit realm, you are supposed to receive some amount of money. Yes, Soumya, that money is about to come to you. Yes, I'm going to check this one. Soumya, Soumya, I'm going to check this one. సౌమ్య. ఎస్ నాకు సంథింగ్ లైక్ ఏదో తల మీద ఒక అటాక్ లాంటిది రావడం తల మీద ఎస్ నేను చూస్తున్నాను. సో దానివల్ల హెడేక్ తరచు వస్తూ పోతుంటుంది. మీ పేరు సౌమ్య సౌమ్య. ఎస్ అలాగే మీకు సంబంధించిన అమౌంట్ ఏదో సంథింగ్ ఎక్కడో ఇరుకపడం నేను చూస్తున్నాను. ఈ అమౌంట్ ఎస్ రావాల్సిన అమౌంట్ ఉంది కానీ అమౌంట్ ఎక్కడో ఇరుకపడం నేను చూస్తున్నాను. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ అమౌంట్ అద్భుతంగా మీకు సహాయం చేయబోతున్నాడు. ఎస్ సౌమ్య ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ అద్భుతంగా ఈ అమౌంట్ మీకు సహాయం చేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకోండి. యేసు క్రీస్తు నామంలో శబరణ దరకజీ రెబెగడికెజే రుకుస. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, ఎస్ నాకు అద్భుతం కావాలని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఒకటి కదా సినిమా చూసినట్టు కదా కాలక్షేపం కోసం రావద్దు. ఎస్ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే సినిమాలు చూసే వాళ్ళు ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఉంటే ఎస్ వాళ్ళని ఆపించేసి వాళ్ళు కూడా లైవ్లో జాయిన్ కామని చెప్పండి. టీ ఉంటే ఎస్ ఆ చెత్త సామానుకి టీ వేసేసి ఎస్ అందరు కూడా లైవ్లో జాయిన్ కండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. మీ కుటుంబం అంతా కూడా వెన్ ఎంటైర్ ఫ్యామిలీ జాయిన్స్ ఇన్ దిస్ లైవ్ మిరకల్స్ విల్ బి హ్యాపెనింగ్ టు యూ, వండర్స్ విల్ బి డన్ టు యూ. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఎస్ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ ఐఎమ్ సీయింగ్ వన్ నేమ్ ఇట్స్ లైక్ సిహెచ్ఏ ఏఆర్వై సిహెచ్ఏఆర్వై లైక్ అ చా
చారి చారి చారి. ఎస్ వెన్ ఐ సీన్ ద స్పిరిట్ వలం ఐ సీ సంబడి మై నేమ్ లైక్ ఎస్ చారి. ఎస్ యువర్ నేమ్ ఇస్ లైక్ చారి. యు ఆర్ వాచింగ్ దిస్ లైఫ్ రెకే షుకుజీ అండ్ చారి. ఐ సీ ఏ డీమన్ ఆఫ్ డిసెప్షన్ దట్ వాస్ ఎస్ మూవింగ్ అరౌండ్ యూ అండ్ బికాస్ ఆఫ్ దిస్ డీమన్ ఆఫ్ డిసెప్షన్ ఐ ఎస్ హోలీ స్పిరిట్ షో మీ దట్ యు లాస్ట్ ఎస్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ద పాస్ట్. Yes, you lost so much of money in the past. Your name is like and Chari. And also someone has done some witchcraft black magic also against you, and that spirit is working. Yes, when yes aathma ko chustunnaku yes CHARY and Chari ani peru nenu chustunnanu. Yes, mimmalu gathamlo vichuttunnaku mosam kaliginche duratma yes vichuttu sanchana cheyadam chustunnaru. Dan valla yes gathamlo evaru mimmalni mosam cheyadam nenu chustunnanu. Adi maatrame kaakunda yes vichuttu ఎస్ చేతబడి బ్లాక్ మ్యాజిక్ కలిగించేటువంటి ఆ దురాత్మలు కూడా మీ చుట్టూ సంచారం చేస్తున్నాయి. సో అందువల్ల ఎస్ వాటితో పోరాటం నేను చూస్తున్నాను. ఎస్ చారి, ఎస్ యాజ్ ఐమ్ ప్రొఫెసింగ్ టు యూ రైట్ నౌ, ఐ సీ వన్ ఏంజెల్ డిసెండింగ్ ఫ్రమ్ హెవెన్ టు బ్రేక్ ద చైన్స్ అరౌండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఎస్ ఎస్, మీరు విశ్వాసం తుండగా పళ్ళకు నుంచి ఒక దూత ఎస్ దిగొచ్చి ఎస్ మీ చుట్టూ సంఖ్యలను తెంచి వేస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. ఎస్, గొప్ప కార్యం మీకు జరగబోతుంది. రిసీవ్ చేసుకోండి. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్, మీలో ఇంకా చాలామంది ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదు చెప్తుందండి. యూట్యూబ్ స్టూడియో చెప్తుంది 40% ఆఫ్ పీపుల్ ఇంకా లైవ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదని ఎస్ ఎస్ యూట్యూబ్ స్టూడియో చెప్తుంది. సో ప్లీజ్ ఇఫ్ యూఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు. ఎస్, మీలో ఇంకా 40% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని యూట్యూబ్ స్టూడియో చెప్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన లైక్ బటన్ ఉంటుంది. సో లైక్ బటన్ నొక్కండి. ఆ పక్కన షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ కూడా ప్రెస్ చేసి షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, షేర్ ఇట్ యువర్ రిలేటివ్స్. ఎస్, మీ వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. సో కాబట్టి ఆ వాట్సాప్లో ఉన్నటువంటి చాలా గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లోను ఫేస్బుక్ గ్రూప్లోను ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. మనకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 1 ప్రాఫిట్ జిఎంఓస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ఛానల్ ప్రాఫిట్ సమయం మోసు ఛానల్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామంది ఆ ఛానల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఎస్, ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి వస్తారో ఎస్ వారి మీదకి ఈ యొక్క స్పెషల్ బ్లెస్సింగ్ రిలీజ్ చేయబోతున్నాను. స్పెషల్ బ్లెస్సింగ్ రిలీజ్ చేయబోతున్నాను. ఎస్, వింటనే ఎస్ 1 మినిట్లోనే మీరు నా ఛానల్కి వెళ్తే 4 ఛానల్స్ ఉంటాయి. బేతల్ టవర్ అనే ఛానల్ ఉంటుంది. అలాగే పక్కన ఎస్ ఈశాషేని ఎస్కెళ్ళిన ఛానల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ సమయం వస్తున్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట బెల్ ఉంటుంది నొక్కండి. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మీలో చాలామంది ఓన్లీ ప్రవచనం స్వస్థ పొందడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము, లేకపోతే వీడియోను లైక్ చేద్దాము, లేదా వీడియోని షేర్ చేద్దాము, ఈ మినిస్ట్రీని చాలామంది పరిచయం చేద్దామనేటువంటి ఎస్ ఇంట్రెస్ట్ చాలామంది లేదు. ఎంతసేపు నాకు ప్రవచనం కావాలి, నాకు స్వస్థ కావాలి అని మీరు ఆశపడుతున్నారు. దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఈ వీడియోను, ఈ మినిస్ట్రీని కొంచెం వైరల్ చేయండి. ఈ మినిస్ట్రీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎస్, మీరు ఎవరు కాల్ చేసినా కానీ ఎస్ లైవ్లో నేను కాల్స్ తీసుకొని ప్రాఫ్స్ ఇచ్చేటువంటి ఇలాంటి మినిస్ట్రీ ఎస్ మన తెలంగాణ ఆంధ్రలోనే ఇండియాలో లేదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ మినిస్ట్రీ ఇంకా వైరల్ కావాలి. ఈ మినిస్ట్రీ వైరల్ కావాలి. ఈ మినిస్ట్రీ చాలామంది రీచ్ కావాలి. ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మీలో ఇంకా చాలామంది నా లైవ్ చూసేవాళ్ళు 40% ఏమో మంది సబ్స్క్రైబ్ చేయలేదని యూట్యూబ్ స్టూడియో చెప్తుంది. దీన్ని బట్టి ఎస్, మీరెంత ఎస్ ఎస్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ మినిస్ట్రీని షేర్ చేయండి. పక్కన లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ నొక్కండి. లైక్ బటన్ నొక్కండి. ఆ పక్కన షేర్ బటన్ రాగానే ఈ మినిస్టర్ లైవ్లోకి రాగానే చాలామంది షేర్ చేయడం లేదు, లైక్ బటన్ నొక్కడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ఇక సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ యొక్క కామెంట్ సెక్షన్లోకి మీకు వచ్చి టైప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఎస్ మన ఎస్ ఈ లైవ్ వీడియో వైరల్ కావాలి, వైరల్ కావాలి. శబరణ ఎవరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. టైప్ చేయండి.
ఈ మినిస్ట్రీని వైరల్ చేయండి. మీకు మీ వాట్సాప్లో ఎస్ చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఎస్ చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి. మీలో చాలామంది అసలు షేర్ చేయలేదు ఈ దీంట్లో జిమ్ కావాలి, నాకు ప్రాఫెసీగా నాకు డెలివరెన్స్ కావాలని మీ గోళం మీలో ఉన్నారు. ఎస్ దయచేసి ఈ లైవ్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఇంకా మనకు మూడు ఛానల్స్ ఉన్నాయి. ప్రాఫిట్ సమయమోస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎస్ చాలామందికి ఎస్ ఏదైనా అనౌన్స్మెంట్ చేయగానే చాలామంది జంప్ అయిపోతున్నారు. ఎందుకండి, మీకు అనౌన్స్మెంట్స్ అవసరం లేదా? మీకు అనౌన్స్మెంట్స్ అవసరం లేదు? ఏదైనా సర్వీస్ గురించి అనౌన్స్మెంట్ చెప్పగానే లేకపోతే ప్రామిస్ లాండ్ అనౌన్స్ చేయగానే చాలామంది జంప్ అయిపోతున్నారు. ఓన్లీ మీరు ప్రాఫెసీ కోసం వచ్చేవారికి మాత్రమే కాకుండా నేను ఈ మినిస్ట్రీలో కట్టబడాలి, స్థిరపడాలి అనేటువంటి ఆ భావనతో ఈ మినిస్ట్రీ యొక్క యూట్యూబ్ లైవ్లో జాయిన్ కండి. ఎస్ ఏదైనా చెప్పగానే జంప్ అయిపోతారు. ఇప్పుడు ఏదైనా మెమోంటో తీసారనుకోండి, ప్రామిస్ లాండ్కి స్పాన్సర్ చేయడం కానీ సగం మంది జంప్ అయిపోతారు. ఎస్ ఏదైనా అనౌన్స్మెంట్ చేయగానే జంప్ ఇక ప్రాఫ్ట్స్ అనగానే ఊపులోకి వచ్చేసి జాయిన్ అవుతారు. ఓ రకసి కసి ఎస్ కొంత ఉత్సాహంతో ఉండండి. లైవ్లో ఎండింగ్ వరకు పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. ఓన్లీ నాకు ప్రవచనం కావాలి, ఓన్లీ నాకు స్వస్థత కావాలి, నాకు డెవరెన్స్ కావాలని చెప్పేసి ఓన్లీ నీకు సంబంధించినటువంటి స్వార్థపూరితమైన మెంటాలిటీతో మాత్రమే ఉండొద్దు. ఈ మినిస్ట్రీ నాలంటి వాళ్ళకు చాలామంది కావాలి, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఈ మినిస్ట్రీని పరిచయం చేయాలని చెప్పేసి మీరు లైన్లో జాయిన్ ఎలాగైతున్నప్పుడు లైవ్ బటన్ నొక్కండి, పక్కన సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నెక్స్ట్ షేర్ చేయండి. ఎస్ చాలామందికి ఏంటంటే అనౌన్స్మెంట్స్ ఇష్టం ఉండదు. మీరు చూస్తారు యూట్యూబ్లో ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ చేస్తారనుకోండి, సగం మంది జంప్ అయిపోతారు. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే అదేదో ఎస్ ఊపు వచ్చినట్టుగా మళ్ళీ వస్తారు. ఎందుకు అలా ఉంటారు? ఎస్ విశ్వాసంతో జాయిన్ కండి, కంటిన్యూస్గా లైవ్లో ఉండండి. ఈవిడ ప్రామిస్ లాండ్ గురించి అనౌన్స్మెంట్ చేశారనుకోండి, సగం మంది డ్రాప్ అయిపోతారు. మళ్ళీ ప్రాఫెసీగా మీకు ఇల్లు వస్తుంది, మీకు అద్భుతమవుతారనగానే జనాలు జంప్ అవుతూ ఉంటారు. ఇలాంటి జంపు జనాలు ఇలాగా ఉండొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కన్సిస్టెన్సీగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేస్తాడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, కార్యం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ ఇంకో ఛానల్ ఉంది, ప్రాఫెట్ సమయమోస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బేదల్ డవర్ అనే ఛానల్ ఉంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఈశాశైని ఏస్కిల్ అనే ఛానల్ ఉంది, సో దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో జనాలకు ఈ మినిస్ట్రీని వైరల్ చేయండి. ఎవరు వైరల్ చేస్తున్నారు? సో లైక్ చేయండి, పక్కన షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఎస్ కార్యాలు చేసే దేవుడు. ఊర్రకెకేషుకు జమరణ దరజి ఊర్లకే కషుకు జరసి సమరణ తురుజి ఎస్ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ఓ హల్లెలూయా శబరణ దరజి. ఎస్ వెన్ ఐ సీ ఇన్ ద స్పిరిట్ వాలో ఐ సీ దేర్ ఇస్ సంబడి, ఇట్స్ లైక్ when I see your name will be starting with P, P, P. I see your name starts with letter with P, P, R, U. Yes, P, R, U, D, V, I. Yes, when I check in the spirit realm, your name starts with like P, R, U, D, V, I. Yes, Prithvi, Prithvi, Prithvi. When I check in the spirit realm, yes, Prithvi, right now, I see there is somebody is having a sickness in your family. Yes, there's somebody needs healing. Right now, I see the angel of healing is coming into your family to touch somebody. Receive, receive. And also second thing, a door is open for you, a special door is open for you. Receive that a special door in the name of the Lord Jesus Christ of Nazareth. Yes, atmalo konne chustappudu PRU, yes, PRU DVI, yes, Prithvi, Prithvi anetvanti yes peru nenu chustunanu. Mimmalni chustunna atmalo konne evaro, yes, mee kutumbalo evaro sickness, evaro tarachu sickness tho evaro pinichapadam nenu chustunanu. Oka sickness kalinche durat mimmalni attack చేస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్ ఒక స్వస్థపరిచేటువంటి దూత మీ కుటుంబంలో ప్రవేశించడం నేను చూస్తున్నాను. ఎస్ ఈ స్వస్థపరిచేటువంటి దూత ఎస్ మీ కుటుంబంలో ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడే ఆ బిడ్డకు స్వస్థత కలుగుతుంది, ఎస్ స్వస్థత కలుగుతుంది, యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగుతుంది. ఎస్ విడుదల పొందుకోండి, విడుదల పొందుకోండి యేసు క్రీస్తు నామంలో. ఎస్ సెకండ్ థింగ్ ఇస్ లైక్ మీ విషయంలో ఒక పరిశుద్ధాత్మ ఒక ద్వారం తెరవడం నేను చూస్తున్నాను. ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు ఎస్ ఒక అభివృద్ధి నేను చూస్తున్నాను. ఎస్ పొందుకోండి, విడుదల పొందుకోండి. ఎక్కడున్నా కానీ ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎస్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, ఎస్ ప్రభు నాకు ఎస్ విడుదల కావాలి, నాకు అద్భుతం జరగాలని చెప్పేసి ఎస్ టైప్ చేయండి, టైప్ చేయండి, టైప్ చేయండి.
Yes, and Holy Spirit is telling me to pray for your deliverance. Meelo chaala mandi yes aathmalo konni chustunna naku yes 54 members kanapadutunnaru yes 54 members spiritual ni chustunnaru 50 members endante mimmalli yes stabdata yes stagnation samachinaru golsulto sankalato ee yaka saitan aathma mimmalni control chesi mundu kelakunda enaki velakunda mimmalli yes goyilo unche prayatnam chestunnayi yes meeru ee live chustunnaru yes 54 mandi yes chaala కాలంగా ఎస్ స్తబ్దత అనేటువంటి ఒక ఎస్ దుష్టాత్మలు మిమ్మల్ని ఆ గొలుసులతో ఎస్ అటాక్ చేయడం వల్ల మీరు ముందుకు సాగలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళబోతున్నారు, లేకపోతున్నారు. ఎస్ మీరు ఈ లైవ్ చూస్తున్నారు 54 మెంబర్స్ ఎస్ వాళ్ళ చుట్టూ ఐఎమ్ సీయింగ్ దెర్ ఆర్ సో మెనీ చైన్స్ అరౌండ్ దీస్ పీపుల్ హూ ఆర్ దే ఇఫ్ దట్ ఈస్ యూ జస్ట్ సే ఐ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ అండ్ ద చైన్స్ దట్ ఆర్ అరౌండ్ యూ విల్ బి బ్రోకెన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్ కామెంట్ సెక్షన్లో ఐ అని టైప్ చేయండి. మీ చుట్టూ పనిచేసేటువంటి సంఖ్యలు అన్ని కూడా యేసు క్రీస్తు నామంలో విరిగిపోతున్నాయి, విరగొట్టబడుతున్నాయి. ఎస్ ఎస్ ఎవరది ఎవరది 54 మెంబర్స్ ఎస్ ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, అలాగే యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు ఎస్లో 54 మెంబర్స్ ఉన్నారు. ఎస్ మీరు నమ్మండి, నమ్మటని వాళ్ళైతే నమ్మవాని సంవత్సరం సాధ్యము. సో మీరు కనుక ముందుకు వెళ్ళకపోతే వెనక వెళ్ళకపోతున్నారు, స్టాగ్నేషన్లో ఉన్నారు, ఏ సంఖ్యలు ఉన్నాయి, సంచేత మీకు డెలివరెన్స్ కావాలని కోరుకున్నట్లయితే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయ్యి టైప్ చేయండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఎస్ మీరు are going to happen to you. Yes, in the name of the Lord Jesus Christ of Nazareth. Thandi evaraithe live chustunnaru 54 members. Yes. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎస్ వాళ్ళ విషయంలో పనిచేసేటువంటి ప్రతి దుష్టాత్మను నచ్చినటువంటి యేసు క్రీస్తు నామంలో నేను కాల్చివేస్తున్నాను. ఎస్ ఆ దురాత్మలు ఎస్ మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోవాలి. ఎవరైతే 50 మెంబర్స్ కామెంట్ సెక్షన్లో హాయ్ అని టైప్ చేస్తున్నారో, లేదంటే టైప్ చేయలేకపోతే ఎస్ మనసులో హాయ్ అని అనుకోండి, విశ్వాసం దిగమించండి. నమ్మటం ఇవ్వాలైతే నమ్మవానికి సమస్తం సాధ్యము. ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాడిని కార్యం చేయబోతున్నాడు, వాడిని అద్భుతాలు చేయబోతున్నాడు, వాడిని వాడిని దర్శించబోతున్నాడు. ఎస్ వారి చోటు పనిచేసేటువంటి ఇక శక్తులన్నీ కూడా ఎస్ నాలు కాలిపోతున్నాయి. ఎస్ ఐ సి yes fire is coming upon you wherever you are. Fire is moving into your stomach, fire is moving in your body, fire is moving everywhere in the name of the Lord Jesus Christ of Nazareth. Mee chuttu mee kutumba chuttu mee intu chuttu kuda yes agni sanchara cheyadam chustunnanu. Yes evaraithe ee live lo palgottunaro vishwasamto yes aathmalo meeru palgonandi. Yes na chuttu unnatundi aa sabdata prabhu vidiche selipovali, munduku vellali, ye sankalyanu ventaadutunnayo aa sankalyanu kuda teyipovali ani cheppesi meeru ankonni. Evaraithe విశ్వాసం అనుకుంటున్నారో వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. యువర్ ఫెయిత్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ, యువర్ ఫెయిత్ విల్ నెవర్ స్టాప్ యూ. ఎస్ వాట్ ఆర్ ద ఫెయిత్ దట్ యు ఆర్ షోయింగ్ రైట్ నౌ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఐఎమ్ టెలింగ్ యూ మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ విల్ బి హ్యాపెనింగ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఎస్ ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి, ఆ బంధకాలు తెగిపోతున్నాయి. ఎస్ విడుదల పొందుకొని 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 యేసు క్రీస్తు నామంలో somebody. Yes, when I see in the spiritual realm, yes sir, I'm seeing there is somebody is watching this live from this Karimnagar. I see a person from Karimnagar, you are watching this live. Yes Karimnagar. Yes things are not happening. Yes I'm seeing a fight in the family and there are quarrels and misunderstanding. You are so much disappointed. You are watching this live from Karimnagar. Yes aatma lokamlo check chestunnaru evaro ee live Karimnagar nunchi ee live chustunnaru. Yes mee kutumbalo godava డిస్టర్బెన్స్ కలిగించే దురాత్మ మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాం సార్. దానివల్ల ఇంట్లో అసమాధానం ఉంది, అశాంతి ఉంది, గొడవలు ఉన్నాయి. మీరు కరీంనగర్ నుంచి లైవ్ చూస్తున్నారు. ఎస్ ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు. ఎస్ మీ కుటుంబంలో ఎస్ గొడవలు కలిగించే ఆ దురాత్మను నసేటువంటి యేసు క్రీస్తు నామంలో నేను కాల్చివేస్తున్నాను, వాటిని లయం చేస్తున్నాను, ఆ శక్తులన్నీ కూడా లయం చేస్తున్నాను. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకో. ఎక్కడ
కానీ రిసీవ్ చేసుకోండి. ఓ హల్లెలూయా హల్లెలూయా శబరణదర జీ రెకేషుకు జీ మనతుర్రుకు జా అర్రకే జే ఏ సాన్సింగ్ వంగోల్ 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 ఎస్ ఇన్ ద స్పిరిట్ ఫలం ఐ సీ దేర్ ఇస్ సంబడీ ఈజ్ వాచింగ్ దిస్ లైఫ్ ఫ్రమ్ వంగోల్ యు ఆర్ వాచింగ్ దిస్ లైఫ్ ఫ్రమ్ వంగోల్ ఎస్ అండ్ Nowadays there is some attack in your family. Yes, when I see like someone is getting sick in the family, yes, repeatedly you are watching this live from Wongol, Wongol, and also I'm seeing there is some property issue also. This issues is repeatedly it is attacking you. Yes, haapulo chustunnaru evaro Wongol, Wongol pranta nenu chustunnanu, Wongol nunchi evaro ee live chustunnaru, Wongol nunchi live chustunnaru. Yes, mimmalni spirit lo nenu chustunappudu yes mee kutumbalo evaro yes tarche సిక్కు కావడం నేను చూస్తున్నాను. ఎస్ ఏదో బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్ వల్ల తరచు సిక్ కావడం నేను చూస్తున్నాను. అదొకటి. అండ్ రెండో విషయం ఏంటంటే ఎస్ మీ కుటుంబం లేదో సంథింగ్ ఏదో ప్రాపర్టీకి సంబంధించిన విషయం నేను చూస్తున్నాను. ఈ విషయం లేదో కొంచెం ఎస్ డిస్ప్యూట్ ఎవరో మీ ప్రాపర్టీని ఎస్ చేజించుకోవాలని చెప్పేసి ఎస్ ప్రయత్నాలు చేయడం నేను చూస్తున్నాను. మీరు ఒంగోలు నుంచి లైవ్ చూస్తున్నారు. ఎస్ ఎస్ రేకేషుకుజీ ఎస్ నాకు మీ చుట్టూ ఎస్ చీకటి చీకటి మీ హౌస్ చుట్టూ చీకటి సంచారం చేయడం చూస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో ఏ చీకటి అయితే మీ చుట్టూ సంచారం చేస్తుందో ఆ చీకటిని కాల్ చేస్తున్నాను. దట్ డార్క్నెస్ ఈస్ కన్జ్యూమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఎస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేతు. ఓ రబరణదర జీ శబబకర్రకు జీ రికేసే లేకే కర్రకు శబజా. ఓ హల్లెలూయా ఎస్ హల్లెలూయా ఓ హల్లెలూయా థ్యాంక్ యూ Jesus. Thank you, Lord. Oh, hallelujah. Oh, hallelujah. Thank you, Jesus. Oh, hallelujah. Glory, glory. In the highest, glory, glory, Almighty, glory to the King of Kings. Thank you, Jesus. Oh, Shava. Yes, I see your name in the spirit realm. When I check, I see a name like S-H-I-V-A, Shiva, Shiva, Shiva. Yes, Atmalo check this one, ako peer kanipistundi, S-H-I-V-A, Shiva, Shiva anetuvanti peru nenu chustunanu. Evaro, Shiva anetuvanti peru tho evaro ee live chustunnaru. Mee peru, yes, Shiva, Shiva. Yes, when I see in the spirit realm, yes, Shiva, there are 9 evil spirits are moving in the house. And because of this, I see it's like 9 problems that are attacking you. Yes, 9 problems are attacking you. Yes, ఆత్మలు చూసినప్పుడు శివ మీ చుట్టూ మీ కుటుంబం చుట్టూ 9 రకాల దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. సో దానివల్ల మీ కుటుంబంలో 9 రకాల సమస్యలు నేను చూస్తున్నాను. 9 రకాల సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎస్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మీ పేరు శివ, శివ. ఎస్ అలాగే ఐఎమ్ సీయింగ్ లైక్ దెర్ ఇస్ అ డోర్ ఈజ్ ఆల్సో క్లోజ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ జాబ్. ఎస్ జాబ్ విషయంలో కూడా ఒక డోరు క్లోజ్ కావడం నేను చూస్తున్నాను. ఎస్ కానీ బట్ రైట్ నౌ ఐ సీ హోలీ స్పిరిట్ ఈస్ ఓపెనింగ్ ఎ స్పెషల్ డోర్ ఫర్ యూ. ఎస్ ఒక డోరు మోయబడిన నేను చూశాను. ఎస్ ఇప్పుడు మీతో మీకు ప్రౌడ్ చేస్తుండగా ఎస్ ఏం డోర్ డోర్ అయితే మీ విషయంలో మోయబడి ఉందో ఆ డోర్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెరబోతున్నాడు. ఎస్ రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ ఎస్ మీకు అద్భుతం జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అద్భుతంగా దర్శించబోతున్నాడు. ఎస్ హూ వాంట్స్ మిరకల్ ఇన్ దిస్ లైఫ్? ఇఫ్ యూ వాంట్ మిరకల్ ఇన్ దిస్ లైఫ్, సో వేర్ ఎవర్ యు ఆర్ జస్ట్ ఏ మిరకల్ 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 టైప్ 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 మిరకల్. If you are looking for any kind of miracle, just type miracle, miracle, miracle will be happening to you in the name of Jesus. Yes, meer ganka adbhutam kosam chusinatlayite ekkadunna gaani yes vishwasam deekivinchandi. Parishuddhaatma devudu yes mee kutumbala karyam cheyabothunnadu. Yes, adbhutam kaalam korukunnatlayite yes comment section lo hi I am type cheyandi. Nenu mee kosam yes prarthana cheyabothunnanu. Yes, parishuddhaatma devudu కార్యం జరిగించబోతున్నాడు. ఎస్ కార్యం జరిగించబోతున్నాడు ఎక్కడున్నా కానీ. ఎస్ ఎస్ విశ్వాసంతో ఊర్రబకటక జీ శవరణదర జూ. ఓ హల్లెలూయా
థ్యాంక్ యూ లార్డ్, ఎస్ థ్యాంక్ యూ లార్డ్, ఓ హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ ఇన్ ద హైయెస్ట్. ఎవరైతే కామెంట్ సెక్షన్లో మిరకల్ మిరకల్ లేక అద్భుతం అని టైప్ చేస్తున్నారో, ఎస్ నేను ప్రవచిస్తున్నాను చేస్తున్నాను మీకు అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. ఎస్ మిరకల్ మిరకల్ అని టైప్ చేయండి. ఎస్ మిరకల్ మిరకల్ అని టైప్ చేయండి. ఎస్ ఓవర్ ఇస్ టైప్ ఈ మిరకల్ ఐఎమ్ ప్రామిసింగ్ టు యూ దట్ మిరకల్ విల్ బి హ్యాపనింగ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే విశ్వాసంతో అద్భుతం అని టైప్ చేస్తున్నారో వారికి అద్భుతం జరుగుతుందని, కార్యాలు జరుగుతాయని నేను ప్రవచిస్తున్నాను. ఎస్ ఏ కార్యం కోసం ఏదైతే చూస్తున్నారో ఆ కార్యాలు మీకు జరగబోతున్నాయి. ఎస్ అస్వస్థత మీకు జరగబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి. ఎస్ శక్తులు కాలిపోతున్నాయి. ఎస్ విశ్వాసంతో విశ్వాసంతో ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దర్శిస్తున్నాడు. ఎవరైతే ఆ మిరకల్ మిరకల్ టైప్ చేస్తున్నారో వారికి మిరకల్ జరుగుతుంది. ఎస్ వాట్ ఫర్ ద మిరకల్ దట్ యువర్ లుకింగ్ ఫర్ ద మిరకల్ షెల్ బి డన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వై ప్రాఫెసై ఫ్యామిలీ మిరకల్ టైప్ టైప్ ఆర్ రిసీవ్. వై ప్రాఫెసై ఫైనాన్షియల్ మిరకల్ టైప్ ఆర్ రిసీవ్. వై ప్రాఫెసై వాట్ ఫర్ ద మిరకల్ దట్ యువర్ లుకింగ్ ఫర్ ఇట్ షాల్ హ్యాపెన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్ కామెంట్ సెక్షన్ ఐ రిసీవ్ అని టైప్ చేయండి. మీరు ఎలాంటి అద్భుతం కోసం స్వస్థ కోసం ఏ కార్యం కోసం మీరు చూస్తున్నారో ఆ కార్యం మీకు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. వారి సీమ టైప్ చేయండి. ఎస్ మీకు నప్పులన్నీ కూడా అద్భుతంగా తీరిపోతానని ప్రవచిస్తున్నాను. వారి సీమ చెప్పండి. ఎస్ మీరు ఆత్మీయంగా బలపడి ఎస్ విశ్వాసంలో ఎస్ స్థిరంగా ఉంటారని ప్రవచిస్తున్నాను. వారి సీమ చెప్పండి. ఎస్ ఎక్కడైతే మీరు నష్టపోయారో అక్కడే దేవుని యొక్క మహిమను చూస్తారని ప్రవచిస్తున్నాను. వారి సీమ చెప్పండి. ఎక్కడైతే శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఇక ఆ శక్తులన్నీ కూడా విడిచే చలిపోతానని ప్రవచిస్తున్నాను. వారి సీవ చెప్పండి. ఎస్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్, మిరకల్స్ ఆర్ ఓపెనింగ్. ఓ టైప్ టైప్ ఆర్ రిసీవ్. వారి సీవ టైప్ చేయండి. ఎస్ ఓవర్ ఇస్ టైపింగ్, ఐ రిసీవ్. ఎస్ మిరకల్ విల్ బి హ్యాపెనింగ్ టు దెమ్, ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఎవరైతే ఆ రిసీవ్ అని ఎస్ విశ్వాసంతో టైప్ చేస్తున్నారో వారికి అద్భుతాలు జరగబోతున్నాయి, స్వస్థత జరగబోతుంది, కార్యాలు జరగబోతున్నాయి. ఎస్ ఎస్ కుటుంబాలు కట్టబడుతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, శక్తులు లయమైపోతున్నాయి. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ బలమైన కార్యాలు చేస్తున్నాడు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఎస్ ఎస్ థ్యాంక్ యూ జీసస్. ఎస్ ఎస్ త్వర త్వరగా ఎస్ ఈ లైవ్లో జాయిన్ కానీ షేర్ చేయండి మీ స్నేహితులు మీ బంధువులకు మిత్రులకి సేవ చేయండి. అండ్ టుడే ఐ హావ్ ఏ వెరీ స్పెషల్ ఎస్ టాపిక్ దట్ పరలోకం. ఎస్ పూర్తిగా నిశ్చితం కాబోతున్న పరలోకం అండ్ ఎప్పుడు ఎందుకు ఎస్ పూర్తిగా నిశ్చితం కాబోతున్నటువంటి పరలోకం ఉంది. సో ఎందుకు ఎప్పుడు అనే విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. యాజ్ వాస్ ప్రేయింగ్ ఐ సా ఏ విజన్ ఇన్ ద స్పిరిట్ వలం అండ్ ఇన్ దిస్ విజన్ ఐ సా దట్ హెవెన్ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. ఇట్స్ కంప్లీట్లీ ఎస్ ఎవ్రీ యాక్టివిటీ వాజ్ స్టాప్డ్. నేను ప్రార్థించినప్పుడు నేను ఆత్మలోకంలో ఒక దర్శనం చూశాను. ఈ దర్శనంలో ఏంటంటే ఎస్ పరలోకం అంతా కూడా సైలెంట్ కావడం నేను చూశాను. సో పరలోకం చాలా బిజీగా ఉంటుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, ఇంకెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో పరలోకం అంతా కూడా ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు, గంభీరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. సో అయితే ఎస్ పరలోకంలో ఎస్ ఒక సమయం వచ్చింది. వెన్ ఐ సా దిస్ టైమ్ హెవెన్ వాజ్ సైలెంట్. ఈ సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉండని నేను చూశాను. ఎందుకు నిశ్శబ్దంగా ఉందని చూసినప్పుడు ఎస్ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. ఎస్ ఒక సమయం రాబోతుంది ఫ్యూచర్లో, దయచేసి గమనించండి. ఎన్నడూ నిశ్శబ్దంగా ఉండేటువంటి పరలోకం ఒక సమయం రాబోతుంది, ఆ సమయం నిశ్శబ్దంగా కాబోతుంది. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ప్రభువును ఆరాధిస్తూ ఎస్ పరలోకం అంతా బిజీ బిజీగా ఉంటుంది, దూతలు సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఫ్యూచర్లో ఒక సమయం రాబోతుంది. ఈ సమయం వచ్చినప్పుడు పరలోకం అంతా కూడా సైలెంట్ కాబోతుంది, మౌనంగా ఉండబోతుంది, పరలోకం ఉన్నటువంటి ఆరాధన ఆగిపోతుంది. ఎస్ ఇంకా మందిరంలో జరిగేటువంటి కార్యకలాపాలు కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. సో కారణం ఏంటంటే పరలోకంలో ఒక వింత జరగబోతుంది, పరలోకంలో ఒక కార్యం జరగబోతుంది. సో ఎన్నడూ నిశ్శబ్దం కానీ నిశ్శబ్దం కానిటువంటి ఎస్ పూర్తిగా నిశ్శబ్దం కాబోతున్నటువంటి పరలోకం అండ్ అది పూర్తిగా నిశ్శబ్దం కాబోతుంది. ఎస్ భూమి మీద నిశ్శబ్దం ఉండొచ్చేమో కానీ పరలోకంలో నిశ్శబ్దం ఉండదండి. ఎప్పుడు పీపుల్ విల్ బి ఆల్వేస్ వర్షిపింగ్ గాడ్, దే విల్ బి గ్లోరిఫైంగ్ గాడ్ అండ్ దే విల్ బి ఆల్వేస్ గివింగ్ గ్లోరీ టు గాడ్ అండ్ సో మెనీ యాక్టివిటీస్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ హెవెన్.
పరలోకం ఎప్పుడు కూడా గంభీరంగాను ఎస్ ఉత్సాహంగా ఉంటుంది. ఎస్ దూతలు వాయిద్యాలు వాయిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా స్తుతి యాగం, మహిమ యాగం, ఆరాధన యాగం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దశలో నేను చూసాను ఏంటంటే ఏ ఏ పనులైతే జరుగుతున్నాయో అవన్నీ ఆగిపోయాయి. ఆరాధన ఆగిపోయింది, బలిపీన వద్ద కార్యకలాపాలు ఆగిపోయినాయి. 24 పెద్దలు సైలెంట్ అయ్యారు, సెరఫులు సైలెంట్ అయ్యారు, కెరుబులు సైలెంట్ అయ్యారు, 7 ప్రధాన దూతలు కూడా సైలెంట్ అయ్యారు. అలాగే పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోహాను, ఈ పరలోకాన్ని మరణించి వెళ్ళిపోయినటువంటి భక్తులంతా కూడా, పాత నిబంధన భక్తులు, కొత్త భక్తులంతా కూడా వారు మౌనంగా అయ్యారు. పూర్తిగా నిశ్శబ్దం కాబోతున్న పరలోకం ఎందుకు ఎప్పుడైనా విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. సో కాబట్టి త్వర త్వరగా కొన్ని వచనాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ వచనాలు రాసుకోండి, ఈ వచనాలు మీతో చెప్పబోతున్నాను, రాసుకోండి, ఈ వచనాలు రాసుకోండి. ఆ తర్వాత ఎందుకు పూర్తిగా నిశ్శబ్దం ఎందుకు పరలోకం కాబోతుంది, ఎప్పుడు ఎందుకు అనే విషయం మీతో పంచుకోబోతున్నాను. తర్వాత ఈ వచనాలు రాసుకోండి. కీర్తన 22:1-31. నెక్స్ట్ మత్తయి 7:7 రాసుకోండి ఈ వచనాలు. కీర్తన 50:21 1 తిమోతి 3:1-16 యోహాను 5:39-40 యోహాను 3:17 నెక్స్ట్ ఏషియా 53:1-12 అండ్ యాకోబు 5:15-16 అండ్ హెబ్రీ 11:6 మత్తయి 18:19 5:21 Mark 16:15 Mark 11:24 Ephesians 2:2 అండ్ 1 Peter 2:2 రైట్. Romans 4:20-25 అండ్ Romans 1:1-32 Apostle 10:1-48 అండ్ Apostle 8:1-40 Yohanu 4:3 Mark 6:40-51 Mother Peter 2:1 Mother Peter 1:23 2 Timothy 3:16-17 Apostle 10:17-24 Apostle 15:24 Yohanu 14:14 Yohanu 1:11-12 Matthew 22:29 Matthew 17:20 Samuel 23:7 Leviathan 10:1-20 2 Timothy 3:15 Apostle 18:24 ఇవన్నీ వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఎస్ దేవుడు కార్యం చేస్తారనే విషయం గురించి ఈ వచనాలు చెప్తున్నాయి. సో దయచేసి మీరు చదవండి, ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఈ వచనం ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎస్ నిశ్శబ్దం కాబోతున్న పనిలో ఎప్పుడు నిశ్శబ్దం కాబోతుంది? ఎస్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ స్క్రిప్చర్ అండ్ లిసన్ టు ది స్క్రిప్చర్ అండ్ దాట్ ఈస్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ వెన్ ది 7 ఈస్ గోయింగ్ టు బి సైలెంట్. ఈ లేఖను మీరు మీకు చూపిస్తాను. ఆ సమయంలో నిశ్శబ్దం కాపు, పూర్తి నిశ్శబ్దం కాపుతున్న పరలోకం ఎప్పుడు ఎందుకు అనే విషయం మీకు అర్థమవుతుంది. సో దయచేసి ఈ వచనం చదవండి. Revelation 8:1-2 ప్రణగంధము 8వ అధ్యాయం చూడండి. ప్రణగంధము 8వ అధ్యాయము ఎస్ 1వచనం రైట్. యు సీ దిస్ ఈస్ ఈ వచనం చూడండి. ఎస్ వెన్ ద ల్యాంబ్ బ్రోక్ ద 7th seal when the lamb broke the 7th seal and there was silence in heaven for about 30 minutes there was never silence in heaven but when the lamb was breaking the 7th seal scripture is saying that is when there was silence in heaven for about 30 minutes తెలుగులో చూడండి. ఆయన అంటే ప్రభు గొర్రెపిల్లగా 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే పరలోకమందు ఇంచుమించు 1.5 గంటల సేపు నిశ్శబ్దముగా ఉండెను. బైబుల్ సెలవిస్తుంది ఎస్ 1.5 గంటల సేపు ఎప్పుడంటే ఆయన 7వ ముద్ర విప్పాడు. ఎస్ దర్శనంలో యోహాను
అనగా మనం చూస్తాం ఏంటంటే ఒక ఒక తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. సో దూత వచ్చి మరి పెడతాడు, ఎవరైనా ఈ గ్రంథం ఇప్పటికి ఎవరైనా అరుణ అని చెప్తాడు. ఎవరు లేరు, లాస్ట్లో గొర్రెపిల్ల యూదగోత్ర గొర్రెపిల్లకు ఉన్నటువంటి ప్రభు వచ్చేసి ఆ గ్రంథం తీసుకొని విప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ గ్రంథానికి 7 ముద్రలు ఉంటాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఒక్కొక్క సంఘటన చోటు చేసుకుంటుంది. అండ్ లాస్ట్లో 7వ ముద్ర విప్పుతాడు. 7వ ముద్ర విప్పినప్పుడు బైబుల్ సెలవిస్తుంది, పరలోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండండి. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. కారణం, వై హెవెన్ వాజ్ సైలెంట్ ఫర్ హాఫ్ అన్ అవర్? ఎస్, ఎప్పుడు పరలోకం నిశ్శబ్దంగా ఉండదండి, కానీ ఈ సమయంలో బైబిల్ సెలవిస్తుంది పరలోకం చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువు 7వ ముద్ర విప్పినప్పుడు ఇక భూలోకం మీదకి మహా ఉగ్రత రాబోతుంది. ఇది సైతన ఉగ్రత కాదు, దేవుని యొక్క ఉగ్రత. ఇక ప్రపంచంలో మానవాళ్ళపైన ఎప్పుడూ చూయించినటువంటి ఉగ్రతను ఆయన భూమి మీద అన్ని ప్రాంతాల్లోనూ అన్ని స్థలాల్లోనూ ఒకే సమయంలో ఆయన చూపించబోతున్నాడు. ఇక ఆయన చూపించేటువంటి ఉగ్రతకు పరలోకం కూడా భయపడుతుంది. అది ఏ స్థాయిలో ఉగ్రత ఉంటుందంటే వాళ్ళు ఎన్నడు చూడలేదు. ఇది కొన్ని కొన్ని ఎస్ రోజుల పాటు, కొన్ని ఎస్ మాసాల పాటు ఉండే ఉగ్రత. ఇది నోవా కాలంలో ఒకరోజు ఎస్ జలప్రయాణం వచ్చేసి జనాలు చనిపోయారు, అది వేరు. కానీ మిగతా సమయాల్లో అక్కడక్కడ సోదమ గుమ్మర టైంలోనూ మిగతా టైంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉగ్రత వచ్చింది, ఆ జనాలు నష్టపోయారు, నాశనమైపోయారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు 7వ ముద్ర విప్పినప్పుడు ఇక ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఉగ్రత రాబోతుంది. ఇక ఉగ్రత దినాలు ఆరంభం కాబోతున్నాయి. అంచేత ఇక 7వ ముద్ర విప్పగానే ఏంటంటే పరలోకం అంతా సైలెంట్ అవుతుంది. అలాగే 7వ ముద్ర విప్పగానే పరలోకం ఎందుకు సైలెంట్ అయిందని ఇంకో కారణం ఏంటంటే 7వ ముద్ర విప్పిన తర్వాత ఎస్ ప్రభు యొక్క 2వ రాకడ సంభవించబోతుంది. ఇక ప్రభు పరలోకాన్ని విడిచేసి మళ్ళీ భూలోకానికి ఆయన రాజాధిరాజుగాను ప్రభుల ప్రభుగా రాబోతున్నాడు. అంచేత ఇక ఇన్నాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి ప్రభు వాళ్ళు చూశారు, ఆయన ఆరాధించారు. ఇక ప్రభు పరలోకాన్ని విడిచి పెట్టి మళ్ళీ ఎస్ యూదా గోత్రం సింహంగాను రాజాధిరాజుగాను భూలోకాన్ని తిరిగి రాబోతున్నాడు. అంచేత ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభు భూలోకాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పల్లకం అంతా మౌనం అవుతుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ అరగంట సేపు మౌనం ఉంటుందండి. ఈ అరగంట సేపు మౌనంలో ఆరాధన ఉండదు, ఎవరు మాట్లాడరు, మాట్లాడుకోవడం లేవు, సంభాషణ లేవు, ఏ బలి ఏ యొక్క అర్పణ కానీ స్తుతి కానీ ఇంకా మూమెంట్ కానీ దూతలు సంచారం చేయడం కానీ కమ్యూనికేట్ చేసుకోవడం కానీ ఇంకా ఏమీ ఉండదు. ఎక్కడ ఉన్న దూతలు అక్కడనే ఉంటారు, ఎక్కడ ఉన్న సెరుపులు అక్కడనే ఉన్నారు, ఎక్కడ ఉన్న కెరుపులు అక్కడనే ఉన్నారు. ఆరాధన ఆగిపోయింది. ఉన్న ఎవరు పరిశుద్ధులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉన్న స్థలాలలో మౌనంగా నిలబడి వాళ్ళు చూస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. చూడండి, 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండండి. కారణం ఇంకో నెక్స్ట్ వచ్చిన చూడండి. అండ్ జాన్ ఈస్ సెయింగ్, ఐ సా ద 7 ఏంజల్స్ హూ స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ 7 ట్రంపర్స్ వర్ గివెన్ టు దేమ్. ఎస్, ఈ సా 7 ఏంజల్స్, దీస్ ఆర్ ద 7 ఆర్క్ ఏంజల్స్ ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ 7 ట్రంపర్స్ ఆర్ గివెన్ టు దేమ్. ఎస్, యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు, దర్శనంలో చూశాడు, అంతర నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలు కనబడరని చూచిందని చెప్పాను. 7 దూతల్ని చూశాడు, వీరు కూడా సైలెంట్ కూడా నిలబడ్డారు. 7 దూతలు ఎవరంటే 7 ప్రధాన దూతలు అండి. వీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. అందులో ఒకరు మిఖాయేలు, ఒకరు ఎస్ గాబ్రియల్, ఇంకొకరు రూయలు. సో 7 ప్రధాన దూతలు ఉంటారు. ఈ ప్రధాన దూతలు నిలబడ్డారు, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. అంచేత పరలోకం అంతా కూడా మౌనంగా ఉంది. ఎందుకు 7 బూరలు ఇవ్వబడ్డాయి? కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది 7వ బూర, ఇక్కడ మీరు చూడండి, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క ప్రాంతంతో ఒక్కొక్క బూర ఇవ్వబడింది. 7 దూరాలు ఇవ్వబడ్డాయి. 7వ బూర ఊదంగానే ఏం జరగబోతుందండి? ఏం జరగబోతుందంటే ప్రభు ఇక పరలోకాన్ని విడిచేసి ఆయన భూలోకానికి రాబోతున్నాడు. సో 7 బూరలు ఎస్ ఊదేటువంటి కాలం ఎస్ కొంచెమే ఉంటుంది. అంచేత పరలోకం అంతా కూడా
సైలెంట్ అవుతుంది. సో ప్రభు ఇన్నాళ్ళు పరలోకం ఉన్నటువంటి ప్రభు ఆయన పరలోకాన్ని విడిచేసి ఇక భూలోకానికి వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని చూసినప్పుడు ఆ దూతలంతా కూడా పరలోకం అంతా కూడా సైలెంట్ అవుతుంది. ఇదే విషయం గురించి పౌలు కూడా మొదటి కొరింథీయులో ఆయన సెలవిస్తారు ఏంటంటే కడవరి బూర అంటాడు. ఆ వచనం నేను మీకు చూపిస్తాను. ఆయన కడవరి బూడ ఫస్ట్ కొరంతి తెరవండి. పౌలు సెలవిస్తాడు ఫస్ట్ కొరంతి 15:52 వచనం చూడండి. ఫస్ట్ కొరంతి 15:52 ఫస్ట్ కొరింథియన్స్ ఎస్ 15:52 పౌల్ సెలవిస్తున్నాడు. ఎస్ ఫస్ట్ కొరింథియన్స్ 15:52 దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. పౌలు ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే చూడండి, ఇన్ ఏ మూమెంట్ ఇన్ ఏ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ ఎట్ ద లాస్ట్ ట్రంపెట్. ఇందాక ఏం చూసాము, ఎస్ వి సా 7 ట్రంపెట్స్ గివ్ టు 7 ఏంజెల్స్ 7 బూరలు 7 దూతలకు ఇవ్వడం చూసాము. ఇప్పుడు ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ ఎట్ ద లాస్ట్ ట్రంపెట్ ఫర్ ద ట్రంపెట్స్ విల్ సౌండ్ అండ్ ద డెడ్ విల్ బి రైస్డ్ అండ్ వీ విల్ బి చేంజ్డ్. బూర మోగును ఎస్ 51వ వచనం కూడా చూడండి. కానీ ఇంగ్లీష్లో బాగుంది, కడవరి బూర మోగును లాస్ట్ ట్రంపెట్ ఉంది తెలుగులో. మరి ఈ సాఫ్ట్వేర్లో బూర అని ఉంది, కడవరి బూర అంటే లాస్ట్ 7th ట్రంప్ మోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడును, మనము మార్పు పొందడం వైపు సెలవిస్తుంది. సో ఈ 7th ట్రంప్ సూరంగానే ప్రభు పరలోకాన్ని విడిచేసి భూలోకాన్ని వచ్చేస్తూ ఉంటాడు. అంచేత పరలోకం సైలెంట్ అవుతుంది. సో ఇది 1/2 అవర్ పాటు ఉంటుంది. ఇక మళ్ళీ అన్నట్టు కూడా పరలోకం సైలెంట్ ఉండేటువంటి స్థితి కానీ గతి కాదు ఉండదు. సో ఇది 1/2 అవర్ పాటు సంభవిస్తుంది ఉగ్రత బట్టి, ప్రభు యొక్క రెండవ రాకడ బట్టి. సో మనం సంతసించాల్సిన విషయం ఏంటంటే మన గురించి పరలోకం సైలెంట్ కావడం నేను చూస్తున్నాను. ఎస్ పరలోకం సైలెంట్ అయిందంటే కారణము మన గురించి ప్రభు పరలోకాన్ని విడిచేసి భూలోకానికి వస్తున్నాడు కాబట్టి ఎస్ కొంచెం సంతోషంతో కొంచెం దుఃఖంతో వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. రెండవది, భూలోకం మీద ఎవరైతే వ్యతిరేకించి ఉన్నారో క్రీస్తు విరోధి మీదకి, అబద్ధ ప్రవక్త మీదకి, అలాగే క్రీస్తు విరోధికి ఎవరైతే సపోర్ట్ చేసి ఇస్రాయల్ దేశాన్ని నాశించాలని ప్రయత్నం చేస్తున్నారో వారి మీదకి ప్రభు యొక్క ఉగ్రత వస్తుంది కాబట్టి ఇక వాళ్ళంతా కూడా ఎస్ సైలెంట్ అయ్యారు. అయితే ఇది ఓన్లీ 1/2 అవర్ పాటే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎస్ పరలోకంలో యాజ్ యూజువల్గా యాక్టివిటీస్ సంభవిస్తూ ఉంటాయి. దేవుణ్ణి దూతలు ఆరాధిస్తూ ఉంటారు. సో కాబట్టి ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ పరలోకం నుంచి ఒక స్పెషల్ అనుగ్రహం మీ పైకి రాబోతుంది. ఎస్ ఎవరు రెడీగా ఉన్నారు ఎస్ మీరు రెడీగా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నేను రెడీ అని చెప్పండి. ఎస్ మీరు కనుక రెడీగా ఉన్నట్లయితే ఎస్ కామెంట్ సెక్షన్లో ఎస్ ఫ్రమ్ హెవెన్ ఏ స్పెషల్ ఫేవర్ ఇస్ గోయింగ్ టు కమ్ టు పీపుల్ దట్ ఆర్ రెడీ ఇన్ దిస్ ఫేస్బుక్ లైవ్ అండ్ యూట్యూబ్ లైవ్. ఏ స్పెషల్ ఫేవర్ ఇస్ గోయింగ్ టు కమ్ టు యూ. ఎవరైతే యూట్యూబ్ లైవ్లో ఫేస్బుక్ లైవ్ ఉన్నారో మీ అందరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం రాబోతుంది. ఎస్ రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ యేసు క్రీస్తు నామంలో అద్భుతాలు జరగబోతున్నాయి, కార్యాలు జరగబోతున్నాయి. ఎస్ రిసీవ్ చేసుకోండి. ఓ హల్లెలూయా హల్లెలూయా రికేకే షుకుజి. ఎస్ ఐఎమ్ సీయింగ్ దేర్ ఇస్ సంబడి. ఎస్ యువర్ నేమ్ ఇస్ లైక్ ఎస్ ఐ సీ యువర్ నేమ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ ఎస్ఏఎం యుఈఎల్ ఎస్ సామ్యల్ yes I see somebody by name Samuel that is watching this live. Yes Samuel, favor is coming to you from heaven. Receive that favor wherever you are in the name of Jesus Christ of Nazareth. ఆత్మలోకంలో చెక్ చేస్తున్నాకు ఏ సామ్యల్ అనేటువంటి పేరు నేను చూస్తున్నాను. ఏ సామ్యల్ మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి కృప రావడం చూస్తున్నాను, కృప రాబోతుంది. ఎస్ ఎవరికి ప్రత్యేకమైన కృప కావాలన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో గ్రేస్ అని టైప్ చేయండి, లేదు తెలుగులో కృప అని టైప్ చేయండి.
కృప అని టైప్ చేయండి. ఎక్కడ ఉన్నా కానీ ఒక ప్రత్యేకమైన గ్రేస్ ఎస్ కృప మీ మీదకి బలంగా దిగి రాబోతుంది. ఎస్ రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఎక్కడ ఉన్నా కానీ ఆ కృప మిమ్మల్ని టచ్ అయిపోతుంది, మిమ్మల్ని ఎస్ దర్శించబోతుంది, ఎస్ మీపైకి అద్భుతాలు రిలీజ్ చేస్తుంది. ఓ శబ బాబా కర్రకు జీ రవి గిడికి జీ లణ దొరకు జా ఎస్ ఓ హల్లెలూయా ఎస్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఓ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఓ హల్లెలూయా. ఎస్ ఈ సమయంలో ఎస్ ఇందాక ఒక కాల్ తీసుకుంటాను చెప్పాను లాస్ట్లో కూడా. ఎస్ ఈ సమయంలో ఒకటి కాల్ తీసుకుంటాను. సో ఒకటే కాల్ తీసుకుంటాను, వన్ ఆర్ టూ కాల్స్. సో విశ్వాసంతో కాల్ చేయండి. ఎస్ ఈలోక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించబోతున్నాడు. ఎస్ పల్లవి 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 ఎస్ పల్లవి ఎస్ మీ పేరు పల్లవి. ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు ఎస్ పల్లవి ఎస్ మీ చుట్టూనటువంటి కొన్ని సంఖ్యలు చుట్టూ నేను కొన్ని సంఖ్యలు చూస్తున్నాను. ఎస్ ఈ సంఖ్యలన్నీ కూడా ఎస్ తెగిపోతున్నాయి. యేసు క్రీస్తు నామంలో ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి. ఎస్ రిసీవ్ చేసుకోండి. అభిషేకం అభిషేకం మిమ్మల్ని టచ్ అయిపోతుంది. ఎస్ అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఎస్ పల్లవి పల్లవి ఎస్ మీ విషయంలో ఎస్ ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీకు జరగబోతుంది. ఎస్ రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ ఫైనాన్షియల్ బ్రేక్ యేసు క్రీస్తు నామంలో ఓ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఎస్ విశ్వాసంతో విశ్వాసంతో ఎస్ ఓ హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నంద్యాల నుంచి మాట్లాడుతున్నారు. ఓకే రైట్. ఎస్ మిమ్మల్ని స్పిరిట్లో ఆత్మ లైవ్ చూస్తారమ్మా? ఎన్నాల నుంచి లైవ్ చూస్తున్నారమ్మా? సిక్స్ మంత్స్ మీరు లైవ్ చూస్తున్నారు. ఓకే రైట్. ఎస్ మిమ్మల్ని ఆత్మలోకం చెక్ చేసినప్పుడు ఒక చేతబడి దురాత్మ ఎస్ మిమ్మల్ని చూసిన ఒక చేతబడి దురాత్మ మీ చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల ఎవరికమ్ అప్పుడప్పుడు కొంచెం కొన్నాళ్ళు కొంచెం బాగుంటారు, ఆ తర్వాత సడన్గా మూడ్ చేంజ్ అవుతుంది, సడన్గా మైండ్ చేంజ్ అవుతుంది, సడన్గా కొంచెం పాజిటివ్ ఉంటారు, తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి నెగిటివ్గా. ఇలా ఎవరికమ్మ కొంచెం తేడాగా కొంచెం డిఫరెంట్గా ఉండేది ఎవరమ్మా? మీకు మీ మమ్మీకి అట్లాగే అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను మీ ఇంట్లో ఒక దుష్టాత్మ తిరగడం నేను చూస్తున్నాను. ఈ దుష్టాత్మ ఏం చేస్తుందంటే మీ కుటుంబంలో కొంచెం గొడవలు ఎస్ తగాదాలు పుట్టించేటువంటి ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. సో దానివల్ల గతంలో ఇంట్లో సంథింగ్ మీ కుటుంబంలో లైక్ ఎవరికో భార్య భర్తలకు ఎవరికో సంథింగ్ ఏదో గొడవలాగా నేను చూస్తున్నాను. గతంలో గొడవలు అయినాయండి? గొడవలైనాయి. సో ఈ గొడవలు అయినప్పుడు ఎవరో నాకు ఆత్మలో చూస్తున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ స్త్రీ నేను చూసినప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను ఇక నమ్మను, నువ్వు మోసం చేసావు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, ఆ డబ్బంతా వేసేసావు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి. గతంలో ఒక స్త్రీ నేను చూసినప్పుడు ఆ స్త్రీ ఎవరో సంథింగ్ ఏదో నెగిటివ్గా మాట్లాడు నేను చూస్తున్నాను. ఎవరమ్మా అలా మాట్లాడింది ఎవరమ్మా? మమ్మీ డాడీతో కొట్లాడుకున్నప్పుడు మమ్మీ అలాగే అంటుంది. అవునమ్మా. నెక్స్ట్ మీ మమ్మీ నేను చూసినప్పుడు ఎస్ అప్పుడప్పుడు ఒక దుష్టాత్మ ఎస్ ఆ దుష్టాత్మ మీ మమ్మీ పైకి అకస్మాత్తుగా దిగిరావడం నేను చూస్తున్నాను. అకస్మాత్తుగా దిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా పాజిటివ్ ఉన్నటువంటి మమ్మీ కొంచెం నెగిటివ్గా మాట్లాడడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ మీ ఫాదర్తో అంటుందమ్మా, నువ్వు మోసం చేసావు, డబ్బులు వేసేసావు, నీ వల్లే నాకు జరిగింది, నీ వల్లే ఈ సమస్య వచ్చింది, నువ్వే మోసం చేసావు, మీ వాళ్ళ మాటలు విన్నావు, ఎవరో మాటలు విన్నావు అని చెప్పేసి కొంచెం ఆ దుష్టాత్మ దిగొచ్చినప్పుడు కొంచెం ఈ విధంగా నీట్గా మాట్లాడి కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ కలిగించే ఆ దురాత్మ కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగానే మాట్లాడుతుందమ్మా?
ఇట్లాగే మాట్లాడుతుంది. ఓకే రైట్. ఎస్, మీ అమ్మగారి కోసం ప్రార్థన చేస్తానమ్మా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీ అమ్మగారిని నేను చూసినప్పుడు ఎస్ బాగున్నప్పుడు చక్కగా ఉంటారు, మంచి మంచి మూడ్లో ఉంటారు. ఎస్ ఈ దుష్టాత్మ రాగానే వెంటనే అప్పటికప్పుడే మూడు అంటే నైట్ మూడు బాగుంటే తెల్లారి మూడు చేంజ్ కావడం నేను చూస్తున్నాను. ఇలాంటిది మీరు గమనించారమ్మా మీ మదర్ విషయంలో? సడన్గా గొడవలు అవుతా ఉంటుంది, సడన్గా అప్పుడప్పుడే గొడవ పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ సడన్గా మనిషి మారిపోతుంది, మళ్ళీ సడన్గా మళ్ళీ దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది, మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ అది వెళ్ళిపోగానే మళ్ళీ చక్కగా మాట్లాడుతుంది. మీరు ఇది గమనించారమ్మా, నైట్ గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ తెల్లారి కాగానే చక్కగా మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ తెల్లారి చక్కగా మాట్లాడుతుంది. సో మళ్ళీ నైట్ కాగానే గొడవ అంటే ఒక పూట బాగుంటే ఒక పూట బాగలేకపోవడము, ఇట్లా ఒక దుష్టాత్మ ఎప్పుడైతే ఎస్ తల మీద ఆవరించేస్తుందో అప్పుడు మీ కుటుంబంలో కొంచెం గొడవలు కావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? రైట్. నెక్స్ట్ మీ అమ్మగారికి కోసం నేను ప్రార్థన చేస్తానమ్మా. నెక్స్ట్ ఆత్మలోకం నేను చెక్ చేసినప్పుడు నాకు సంథింగ్ లైక్ ఒక శబబకర్ర పూసి ఎస్ ఒక 20 lakhs నేను చూస్తున్నాను. 20 lakhs కనబడుతున్నాయమ్మా, 20 lakhs. ఎస్, ఎవరికమ్మా 20 lakhs కట్టాల్సినటువంటి ఎస్ ఏమైనా పేమెంట్స్ కానీ అప్పులు కానీ ఉన్నాయమ్మా, ఎవరికైనా లాస్ కానీ జరిగిందమ్మా 20 lakhs? కరెక్ట్, 20 lakhs ఉన్నాయమ్మా. 20 lakhs ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు సడన్గా నేను స్పిరిట్లో నేను చూసిన కొంచెం ఎస్ ఎవర్ ఫేస్ కొంచెం ఎస్ కొంచెం తెల్లగా ఉంటుంది. ఎస్ ఒక లేడీ ఫేస్ చూస్తున్నాను, ఫేస్ కొంచెం తెల్లగా ఉంటుంది. ఎవరి ఫేస్ అండి? మీ పెద్దమ్మది వైట్గా ఉంటుంది. ఎందుకంటే నేను మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు నాకు ఎస్ కొంతమంది ఎస్ మీకు సంబంధించిన చుట్టాలు గతం లేదో అసూయ కలిగిండి ఎస్ మీ కుటుంబంలో మమ్మీ డాడీ విడిపోవాలి ఇలా ఇంట్లో గొడవలు కావాలని చెప్పేసి గతంలో ఏదో వాళ్ళు ఏదో గొడవలు కలిగించే ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. గతంలో చుట్టాల పట్ల గొడవలు జరిగాయమ్మా వాళ్ళ? రైట్ అమ్మ, మీ చుట్టాలు బాగానే ఉంటారమ్మా, మీరే కొట్టుకొని చచ్చిపోతున్నారు. రైట్, చుట్టాలు మాత్రం బిర్యానీ చేసుకొని చక్కగా ఉంటారు, చుట్టాల గురించి మీరెందుకు కొట్టుకుంటారమ్మా? సైతాన్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన సైతాన్ ఏంటంటే ఇంట్లో తూరి ఏంటంటే చుట్టాల గురించి కొట్టుకొని తిట్టుకునే దురాత్మలు కలిగజేస్తున్నాయి. తర్వాత ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు సంథింగ్ లైక్ ఎస్ నాకు ఇంటర్మీడియట్ సంథింగ్ ఇంటర్ చూసి ఎవరైనా ఇంటర్ చదివారమ్మా? కాలేజ్ నేను చూస్తున్నాను. కాలేజ్ చదివారు? ఎస్, ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు చెల్లి ఇంటర్కి వెళ్ళాలి. ఓకే ఓకే రైట్. సరే, నేను మీకోసం ప్లాన్ చేస్తానమ్మా. నెక్స్ట్ కొంచెం కాలేజ్కి సంబంధించినటువంటి ఏదో సంథింగ్ ఏదో ఫీజు నేను చూస్తున్నాను. ఫీజు విషయంలో ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? డబ్బులు కట్టాలి సంథింగ్ ఏదో హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే కొంచెం అమౌంట్ కావాలి, ఈ అమౌంట్ కోసం ఎస్ ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? రైట్. సో ఆ విషయంలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడమ్మా, దేవుడు అద్భుతంగా మీకు సహాయం చేయబోతున్నాడు. ఎస్, రెండు చేతుల పైకి ఎత్తు, మీ పైకి అభిషేకం బలంగా దిగొస్తుంది. ఎస్, ఎక్కడున్నా కానీ మీ చుట్టూ పనిచేసేటువంటి ఎస్ దుష్టాత్మ ఎస్ ఏదైతే ఉందో ఇంట్లో గొడవలు పుట్టించే దుష్టాత్మ ఎస్ ఏసో క్రీస్తులో మీ మదర్లో నుంచి మీ ఫాదర్లో నుంచి ఇంట్లో నుంచి ఏసో నామంలో బయటకొచ్చేస్తుంది. ఆ దుష్టాత్మని కాల్చేస్తున్నాను, లయం చేస్తున్నాను, విడిచే వెళ్ళిపోమని ఏసు క్రీస్తు నామంలో వాజ్ఞాపిస్తున్నాను. విడిచే వెళ్ళిపోతుంది ఇప్పుడే ఏసు క్రీస్తు నామంలో. ఆమేన్, 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 ఆమేన్. ఎస్ ఎస్, నమ్మండి, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ కాల్స్ ఎవరి కోసం అంటే మీకోసమే ఈ కాల్స్ తీసుకురాదు, నా కోసం కాదు, మీకోసం. ఎవరైతే నమ్మలేకపోతున్నారో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు లైవ్లో కాల్స్ తీసుకుంటున్నాను. ఎస్, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మాట్లాడే దేవుడు, ఆయన అద్భుతాలు ఎస్ చేసే దేవుడు, ఆయన దర్శించే దేవుడు. హలో, ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? భీమవరం నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే రైట్. మిమ్మల్ని ఆపలోకంలో నేను చెక్ ఎన్నాళ్ళ నుంచి మా లైఫ్ చూస్తారండి? ఏదండి, 6 మంత్స్ అయిందా?
ఎక్కువైతుంది. ఓకే రైట్. ఎస్ మిమ్మల్ని నేను స్పిరిట్లో నేను ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు ఎస్ నాకు మీ చుట్టూ నాకు మూడు దురాత్మలు తిరుగుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం నేను చేయడం చూస్తున్నాను. మూడు దురాత్మలు నాకు కనబడుతున్నాయి, వాటిని బంధించమని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. సో దానివల్ల ఎస్ ఒకటి ఎస్ ఎవరికండి ఇంట్లో సంథింగ్ నైట్ టైంలో కొంచెం సరిగా పీస్ఫుల్గా నిద్ర ఉండడం లేదు, నిద్ర పడడం నిద్ర పీస్ఫుల్గా కంటిన్యూగా కొనుక్కో. ఎవరికండి? నాన్నగారికి లేదు, నాన్నగారికి లేదు. ఓకే రైట్. నెక్స్ట్ స్పిరిట్లో నేను చూస్తున్నాను నాకు ఓ పేరు నేను చూస్తున్నాను ఎస్ 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 SWSWAMY SWAMY స్వామి స్వామి సంథింగ్ ఎవరో స్వామి స్వామి అనే పేరు కనిపిస్తుంది. అది మీకు సంబంధించినటువంటి పేరు ఎవరిదో ఎవరిదండి స్వామి ఎవరిదండి ఎవరిదండి? హలో, నాన్నగారిది. నాన్నగారిది. నాన్నగారి పేరు ఏంటండి? నరసింహస్వామి పెరుమాల. మీ నాన్నగారి పేరు నరసింహస్వామి. ఓకే ఓకే రైట్. మీ నాన్నగారిని నేను చూసినప్పుడు ఎస్ ఒక కుటుంబ దురాత్మ మీ నాన్నగారిని అటాక్ చేయడం నేను చూస్తున్నాను, అటాక్ చేయడం చూస్తున్నాను. సో అందువల్ల గతంలో సంథింగ్ ఎవరో మీ కుటుంబంలోకి ఎస్ అటాక్ చేయడం వల్ల ఏదో సర్జరీ నేను చూస్తున్నాను. గతంలో ఏదో డాక్టర్స్ ఏదో అన్నారు ఏదో సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని టెస్టింగ్లు చేసి రిపోర్ట్స్ చూసి సర్జరీ చేయాల్సి ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఎవరి విషయంలో చెప్పారండి డాక్టర్స్? గతంలో ఎవరైనా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారా, చెకప్కి వెళ్ళారా? ఎవరైనా గతంలో చెకప్కి వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ ఏదో రిపోర్ట్స్ నేను చూస్తున్నాను. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మెడిసిన్స్ వాడండి, మెడిసిన్స్ తక్కువైతే పర్లేదు, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా సర్జరీ కానీ ఆపరేషన్ కానీ చేయాల్సి ఉంటుందని గతంలో ఎవరి గురించి అని చెప్పారా మీ ఇంట్లో? చెక్ చేసుకో, చెక్ చేసుకో. అమ్మకి షుగర్ ఉంది గతంలో, గతంలో. ఓకే రైట్. సరే నేను మీకోసం ప్రార్థన చేస్తాను బ్రదర్. నాకు మీ ఇంట్లో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి గారు, ప్రార్థించండి. చేస్తాను. ఎస్ నాకు పొలిటికల్ గా ఉంటారు గారు, కొంచెం ప్రాసెస్ కూడా చెప్పండి గారు. మీరు అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యింది గారు? రైట్ రైట్. కాల్ ఫస్ట్ ఇయర్ అయ్యింది. రైట్ రైట్. ఏకీవించండి, ఏకీవించండి. పొలిటికల్ ప్రాసెస్ కావాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది. పొలిటికల్ ప్రాసెస్ రైట్. వినండి, చెప్పేది వినండి. రైట్. మీరే నాకు వశీకరణ చేసి మీరే నాకు చెప్పేటట్టున్నారు. రైట్. ఇది ఒక రకమైన వశీకరణ అంటే ఎస్ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో వినండి. ఓకేనా? నాకు మీరు నాకు డిక్టేట్ చేయొద్దు, పరిశుద్ధాత్మ డిక్టేట్ చేయొద్దు. మీరు కాల్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ నుంచి ఏమైతే వస్తుందో అది విని కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాక్ అని చెప్పండి. ఫోన్ చేసి నాకు ప్రాప్స్ గురించి వాళ్ళు మీరు డిక్టేట్ చేయొద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మను ఏమిస్తారో అది అది గమనించండి. ఎస్ అని మీకోసం ప్రాణం చేస్తాను, నీకు ఇప్పించండి. రైట్. కళ్ళు మూసుకోండి. యేసు క్రీస్తు నామములు ప్రతి దుష్టాత్మను ఎస్ ఈ కుటుంబంలో పనిచేసే ప్రతి దుష్టాత్మను నేను కాల్చి వేస్తున్నాను, లయం చేస్తున్నాను. ఆ శక్తులన్నీ కూడా ఎస్ విరగొడుతున్నాను. ఈ కుటుంబంలో బంధకాలు తెగిపోతున్నాయి. యేసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఎస్ మీరు ఫోన్ చేస్తున్నారు ఎవరైనా ప్రాప్స్ చేసినప్పుడు ఎస్ ప్రాప్స్ గురించి పొలిటికల్ గురించి ప్రాప్స్ ఇవ్వండి, లేదంటే అవన్నీ డిక్టేట్ చేసే ప్రయత్నం చేయాలి. అదేంటంటే ఆ రకమైనటువంటి వశీకరణ అంటే వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో ఆ దిశగా ప్రాఫెసీ చెప్పే వాళ్ళను నిర్దేశించి ఆ దిశగా నడిపించేటువంటి ఒక రకమైన ఇండైరెక్ట్ ప్రయత్నం చేయడం అలా చేయకూడదు. ఓకేనండి? ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మాట్లాడుతున్నాడో అది మీరు కనిపెట్టే ప్రయత్నం చేయాలి. ఎస్ 2 నిమిషాల టైంలోనే ఏదో మీకు శాంపిల్ కోసం నేను ఇస్తున్నాను. రైట్. ఎస్ అంటే మీకు విశ్వాసం రావడం కోసం నేను కొన్ని కాల్స్ పికప్ చేసుకుంటున్నాను. మీలో చాలా విశ్వాసం లేదు, పికప్ చేసే కాల్లోనే లేదా రిజల్ట్ రావడం కోసం ఇవన్నీ అంటే అవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్, అది వేరే. ఓకేనా? అది ప్రాఫసీ కోసం ఉన్నప్పుడు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు అది వినే ప్రయత్నం చేయండి. ఆ పరిశుద్ధాత్మ నుంచి రిసీవ్ చేసిన పొజిషన్లో ఉండాలి. సంతే కానీ ప్రాఫెట్స్ని డిక్టేట్ చేసి వాళ్ళు ఆ దిశగా వెళ్ళేటట్టు వాళ్ళకి ఇండైరెక్ట్ సూచనలు ఇచ్చి చేయటట్టుగా చేయకూడదు. అది సంథింగ్ మ్యానిపులేషన్, అది అదొక రకమైనటువంటి మ్యానిపులేషన్ అది. రైట్. కామెంట్ సెక్షన్లో ఎస్ టైప్ చేయండి, ఐ ప్రాఫెసీ అని టైప్ చేయండి. ఎస్ 1 ప్రాఫెసీ అని టైప్ చేయండి. ఎస్ 1 ప్రాఫెసీ
తెలుగు, ఎస్ వన్ ప్రాఫసీ, ఎస్ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని కార్యం చేయబోతున్నాడు. ఎస్ ఎస్, నేను ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ హోలీ స్పిరిట్ ఇస్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు ఎస్ లీడ్ సమ్ ఆఫ్ యూ ఇన్ టు హైయర్ పొజిషన్. ఎస్ ఇన్ టు హైయర్ పొజిషన్. ఎస్, ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ కుటుంబంలో కొంతమందిని హైయర్ పొజిషన్లోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఎస్, ఎక్కడ ఉన్నా కానీ విశ్వాసం దేకివించండి. పరిశుద్ధ, ఎవరైతే హైయర్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ ఐఐ అని టైప్ చేయండి. నేను మీకోసం ఎస్ ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, ఎస్ ఆయన దర్శించే దేవుడు, వాడి అద్భుతాలు ఎస్ చేసే దేవుడు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. దయచేసి గమనించండి, రేపు ఏప్రిల్ 7th ఆదివారం అండి, ప్రవచన స్వస్థ విడుదల ఆదివారం అభిషేకాలు ఉన్నాయి. సో రండి, మీరు సికింద్రా హైదరాబాద్ ఉన్నా కానీ, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్నా కానీ, ఆదివారం ఉదయం ఆరాధన 9 గంటలకు ఉంటుంది, ఆదివారం సాయంత్రం ఆరాధన 5 గంటలకు ఉంటుంది. సో స్థలం బేతల్ టవర్, బాలచంద్ర యాప్ల సికింద్రాబాద్ ఉంటుంది. రండి, కుటుంబాలకు రండి. ప్రతి మార్నింగ్ ఆరాధన 9 గంటలకి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరైతే నా ప్రవచనం కావాలి, స్వస్థ డెవరెన్స్ కావాలని కోరుకున్నట్లయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫ్రీ టోకన్ ఉంటుంది. ప్రేయర్ లైన్కి ఎస్ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్రీ టోకన్ తీసుకోవచ్చు. రండి, కుటుంబాలుగా రండి. ఎవరైతే వస్తున్నారో దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేయుచున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్, మంత్రశక్తులు ఎస్ కాలిపోతున్నాయి. అలాగే గమనించండి, ఎస్ విజయవాడలో ఎస్ ఈ వచ్చే మంగళవారం నాడు విజయవాడలో మీకోసం ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఒకరోజు స్వస్థ విడుదల అభిషేక మహాసభ ఉంటుంది. అది 9 ఏప్రిల్ 2024 మంగళవారం ఉంటుంది, సాయంత్రం 4 గంటలకు ఉంటుందండి. స్థలం శ్రీరామ ప్యాలెస్ ఫంక్షన్ హాల్, హైలాపురం, బీసెంట్ రోడ్, గాంధీనగర్, విజయవాడ ఉంటుంది. ఒకటే రోజు ఉంటుంది, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. రండి, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఏలూరు పరిసర ప్రాంత వాసం శుభవార్త. ఒకటే రోజు మేమే స్వయంగా కండక్ట్ చేస్తున్నాము. సో రండి, ఇది సువర్ణ అవకాశం. స్వస్థ కోసం చూస్తున్న, విడుదల కోసం చూస్తున్న, మంత్రశక్తులు కాలిపాలని చూస్తున్నా కానీ కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్లో హోటల్ హైలాపురం అని టైప్ చేయండి, మీకు లొకేషన్ వస్తుంది. హోటల్ హైలాపురం, హోటల్ ఐలాపురం అని మీరు టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. విజయవాడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. సో దయచేసి గమనించండి. సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అలాగే మీలో ఎవరికైనా సరే నాకు లోతైనటువంటి ప్రవచనం కావాలి, స్వస్థ కావాలి, విడుదల కావాలి, డెలివరీస్ కావాలి కోరుకున్నట్లయితే విజయవాడలో స్పెషల్ పర్సనల్ ఇస్తున్నానండి. ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం నాడు, అది మీటింగ్ తర్వాత ఇస్తున్నాను. అలాగే ఏప్రిల్ 10వ తారీఖు బుధవారం కూడా ఉంటుంది, ఉదయం 10 గంటలకు ఉంటుంది. ముందస్తు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఈ యొక్క సువర్ణ అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆయన దర్శించబోతున్నాడు. ఎస్ ఎస్, కామెంట్ సెక్షన్లో ఎస్ ప్రాఫెట్ ప్రాఫెసర్ అని టైప్ చేయండి. ఎస్ ప్రాఫెట్ ప్రాఫెసర్ అని టైప్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎస్, తండ్రి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వారు ఒక్కొక్కరిని దర్శించండి. ఎస్, విడిపించండి, అద్భుతాలు జరిగించండి. యేసు క్రీస్తు నామంలో ఎస్ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వాళ్ళ కుటుంబాలు అద్భుతాలు జరగాలి తండ్రి. ఎవరైతే ఎస్ లైవ్లో పాల్గొంటున్నారో వాళ్ళు దర్శించండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ జీవితం అన్ని కష్టాలేనా? డిప్రెషన్తో పీడించి పడుతున్నారా? నిరుద్యోగ సమస్య నిన్ను బాధిస్తుందా? సాతాను శోధనలో ఉన్నారా? కుటుంబంలో సమాధానం లేదా? అప్పుల సమస్యలతో కృంగిపోతున్నారా? మంత్రతంత్ర చర్మని శక్తులు పీడిస్తున్నాయా? అనారోగ్యాలు బాధిస్తున్నాయా? వ్యాపారంలో నష్టమా? ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? దేవుని కోసం వాడబడాలని కోరుకుంటున్నావా? అయితే మీకు శుభవార్త, ఆదివారం ఉదయం ఆరాధన 9 గంటల నుంచి 12 గంటల వరకు, ప్రతి ఆదివారం సాయంత్రం ఆరాధన సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు, ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరాధన 5 గంటల నుండి 8 గంటల వరకు. స్థలం బేతల్ టవర్ చర్చ్, చిలకల బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్.
కుటుంబాలకు తరలిరండి. ఇక్కడ బలమైన ఆరాధన, శక్తివంతమైన సందేశాలు, లోతైన ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ప్రొఫెసర్ జిఎం మోదీస్ గారు, రమే మోదీస్ గారు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించి ప్రవచించెదరు. మీ దుఃఖ దినములు సమాప్తి మగను. వివరాలకు 9908020772 కాల్ చేయగలరు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రామ్స్ ప్రొఫెసర్ జిఎం మోజెస్ ఫేస్బుక్ పేజీలో మరియు ప్రొఫెసర్ జిఎం మోజెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రవక్తలు జిఎం మోజెస్ గారు, రమ్య మోజెస్ గారు లైవ్లో మీకు ప్రవచించెదరు. స్వస్థత విడుదల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. ప్రొఫెసర్ జిఎం మోజెస్ ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి, ఫాలో చేయండి. ప్రొఫెసర్ జిఎం మోజెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు అనేకులతో మాట్లాడుచున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. డోంట్ మిస్ ఇట్. ఈరోజు ప్రవచన వాకును వాట్సాప్లో ప్రతిరోజు పొందుకోవాలనుకుంటున్నారా? ఈరోజు ప్రవచనం ద్వారా అనేకులు శారీరక, మానసిక, ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుతున్నారు. ఈరోజు ప్రవచనం నీ వాట్సాప్కు ప్రతిరోజు రావాలని కోరుకున్నట్లయితే ఈరోజు ప్రవచనం అని 9908020772 వాట్సాప్ మెసేజ్ పంపగలరు. సమాధానం లేదా? వ్యాపారంలో నష్టమా? అప్పుల సమస్యతో బాధపడుతున్నారా? చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారా? మీరు ప్రవక్తను వ్యక్తిగతముగా కలుసుకొని ప్రవచనము, స్వస్థత, విడుదల పొందుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త, ప్రతి శనివారం మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వబడును. పర్సనల్ అపాయింట్మెంట్ కావలసిన వారు సంప్రదించవలసిన నెంబరు 9908020772 మరియు వాట్సాప్ కు పర్సనల్ అపాయింట్మెంట్ అని పంపగలరు. సువార్త అందని ప్రజలు ఎందరో ఉన్నారు, నశిస్తున్న ప్రజలు ఇంకెందరో ఉన్నారు. వారందరికీ సువార్తను చేరవేసే అద్భుత అవకాశం, దేవుని వాక్యంతో వారందరిని చేరే మహా అవకాశం. రండి, ఒక టీవీ ప్రోగ్రామ్ కు స్పాన్సర్ చేయండి, ఆత్మరక్షణకు సహకరించండి. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకున్న వారు 7286054744 గూగుల్ పే, ఫోన్ పే స్పాన్సర్ చేయగలరు. స్పాన్సర్ చేయడానికి 9908020772 ఫోన్ చేయగలరు, లేదా టీవీ స్పాన్సర్ అని వాట్సాప్ మెసేజ్ ను 9908020772 పంపగలరు. మీ జీవితంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? మీ ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని చిత్తం కోసం పరితపిస్తున్నావా? అసలైన ప్రవచనాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? మీ రోగానికి స్వస్థత కలగాలని ఆశిస్తున్నావా? మంత్ర తంత్ర చేతబడి శక్తుల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావా? ప్రొఫెసర్ జిఎం మోజెస్ గారితో, ప్రొఫెసర్ రమ్య మోజెస్ గారితో ప్రత్యేకంగా అభిషేక ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రవచనం, స్వస్థత, విడుదల, అభివృద్ధి కొరకు ప్రొఫెసర్ తో జూమ్ అపాయింట్మెంట్ తీసుకోగలరు. కావలసిన వారు జూమ్ అపాయింట్మెంట్ అని 9908020772 వాట్సాప్ మెసేజ్ పంపగలరు. బెథెల్ టవర్ చర్చ్ సికింద్రాబాద్. మీ జీవితంలో అన్ని కష్టాలేనా? డిప్రెషన్ తో పీడించబడుతున్నారా? నిరుద్యోగ సమస్య నిన్ను బాధిస్తుందా? సాతానుసూదంలో ఉన్నారా? కుటుంబంలో సమాధానం లేదా? అప్పుల సమస్యలతో కృంగిపోతున్నారా? మంత్ర తంత్ర చేతబడి శక్తులు పీడిస్తున్నాయా? అనారోగ్యాలు బాధిస్తున్నాయా? వ్యాపారంలో నష్టమా? ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? దేవుని కోసం వాడబడాలని కోరుకుంటున్నావా? అయితే మీకు శుభవార్త, ప్రతి ఆదివారం ఉదయం ఆరాధన 9 గంటల నుంచి 12 గంటల వరకు, ప్రతి ఆదివారం సాయంత్రం ఆరాధన 5 గంటల నుండి 8 గంటల వరకు, ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరాధన 5 గంటల నుండి 8 గంటల వరకు. స్థలం బెథెల్ టవర్ చర్చ్, చిలకల బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్. కుటుంబాలకు తరలిరండి. ఇక్కడ బలమైన ఆరాధన, శక్తివంతమైన సందేశాలు, లోతైన ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయి.
ఈ ఆరాధనలో ప్రొఫెసర్ జిఎం మోదీస్ గారు, రమే మోదీస్ గారు మీ కోసం ప్రత్యేకంగా ప్రార్థించి ప్రవచించెదరు. మీ దుఃఖ దినములు సమాప్తమగును. వివరాలకు 9908020772కు కాల్ చేయగలరు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రామ్స్ ప్రొఫెసర్ జిఎం మోజెస్ ఫేస్బుక్ పేజీలో. ఏప్రిల్ మాసం 10వ తారీఖు విజయవాడ నేను స్పెషల్ పర్సమెంట్ నేను కండక్ట్ చేస్తున్నానండి. సో గుంటూరు, తెనాలి, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. సో మీరు ఆ పరిసర ప్రాంతం ఉన్నట్లయితే శుభవార్త మార్చి 10వ తారీఖు నాడు 10 గంటలకు సో విజయవాడలో నేను స్పెషల్ పర్సమెంట్ కండక్ట్ చేస్తున్నాను. సో మీరు లోతైన ప్రవచనం కోసం చూస్తున్నారా, స్వస్థత కోసం చూస్తున్నారా, విడుదల కోసం చూస్తున్నారా, కొన్ని మంత్రశక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా, చేతన శక్తులు మిమ్మల్ని పీడిస్తున్నాయా, లేక అనేక సమస్యలతో మీరు పీడించబడుతున్నారా అయినట్లయితే ఈ స్పెషల్ పర్సమెంట్లో పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. ఎస్, నేను ప్రవచిస్తున్నాను. రోగాలు ఏమవుతున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, సో బంధకాలు తెగిపోతున్నాయి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే నాకు లోతైన ప్రవచనం కావాలి, స్వస్థ కావాలి, విడుదల కావాలని కోరుకున్నట్లయితే సో దయచేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ ఉంటుంది, 9908020772 నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు తీసుకోండి, ముందస్తు రిజిస్టర్ చేసుకోండి. సో మార్చి సారీ ఏప్రిల్ 10వ తారీఖు నాడు. సో 9వ తారీఖు విజయవాడలో 4 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో అది 9వ తారీఖు ఉగాది మంగళవారం నాడు 4 గంటలకు ఉంటుంది. సో 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. సో వాళ్ళ మీటింగ్ తర్వాత ఎవరికైనా స్పెషల్ అపాయింట్మెంట్ కావాలన్నా లేదా ప్రత్యేకంగా నెక్స్ట్ రోజు ఏప్రిల్ 10వ తారీఖు బుధవారం 10 గంటలకు స్పెషల్ పర్సన్ కావాలన్న వాళ్ళు మీరు కాల్ చేయండి. మీ జీవితంలో సమస్య ఉన్నా కానీ పరిశుద్ధాత్మదేవుడు సందర్శిస్తాడు, కార్యాలు జరుగుతాయి, శక్తులు కాలిపోతున్నాయి, దురాత్మ బయటకు వస్తున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. సో కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అలాగే 9వ తారీఖు అయితే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో అక్కడికి రండి. కానీ స్పెషల్ అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. పరిశుద్ధాత్మ స్పెషల్ అపాయింట్మెంట్ ద్వారా దర్శిస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు